ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్ తో మీ గమ్యాన్ని చేరండి. సన అంటే అర్థం, సన ఇస్ లైక్ దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఒక ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఎలా వచ్చింది? హౌ డిడ్ యు గెట్ యువర్ ఫస్ట్ క్యారెక్టర్? ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది, పెద్ద ఫ్యామిలీ, అది ఏంటో బిగ్ క్వశ్చన్ మార్క్ టు దెప్ ఏంటి అన్నపూర్ణ బ్యానర్ అంటే ఏమనుకున్నా ప్రపోజ్ చేస్తారని అడిగేవారు. డైరెక్ట్గా అడిగేవారు, పెళ్ళయిందని బయట చెప్పకండి, మీ పిల్లలు ఉన్నారని బయట చెప్పకండి అనుకుంటారు. రెమ్యూనరేషన్స్ తీసుకోవడంలో నాకు ఇంత కావాలి, దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు గెట్ పెయిడ్, అది చెప్పడం బోల్డ్గా ఎలా నేర్చుకున్నారు? అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ హావ్ కమ్ టు దట్ స్టేజ్ ఆర్ వెదర్ ఐ కెన్ నాట్ స్పీక్ టు దెమ్ ఆ తెలియదు. వాళ్ళకి నేను అడ్వైజ్ ఇవ్వలేను. డబ్బులు ఆదా చేయడం, కూడబెట్టడం, లేకపోతే మనీ ప్లానింగ్ అంటూ యాక్టివ్గా ఉన్న చేస్తారా సనా మీరు? ఐ రియలీ అడ్వైజ్ టు ఆల్ ద అప్కమింగ్ యాక్టర్స్, ద డే ఐ లెర్న్ టు సే నో విల్ బి ద సక్సెస్ఫుల్ డే ఫర్ మీ. డబ్బులు ఉన్న రోజులే అంతా, డబ్బులు లేవంటే ఎవరు రారు. అమ్మవారి పాత్రలు వేయడం అనే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చిందా మీకు మైండ్లో? మీ పాత్ర వేయచ్చా, నేను ముస్లింని కదా? అంటే ఐఎమ్ ముస్లిం అన్న థాట్ ఎప్పుడు రాలేదు, ఎప్పుడు రాలేదు, అట్లా రాలేదు. బికాజ్ మై ఫాదర్ వాజ్ అ క్రిస్టియన్ అండ్ మై మదర్ వాజ్ అ ముస్లిం, సో దే వర్ లైక్ మిక్స్డ్ కల్చర్. ఇప్పుడు వింటున్నాం ఈ వాళ్ళు కాపులు, వీళ్ళు కమ్మాలు, వీళ్ళు రడ్డీలు, వీళ్ళు రావులు, వీళ్ళు ముస్లింలు. నాకు ఆ అమ్మవారి ఫోటో చూసినప్పుడు, తల్లి నువ్వు నిజంగా ఉన్నావంటే నీ రూపాన్ని నాకు చూడగానే నాకు చేతులెట్ల దండం పెట్టేశారు. ఈరోజు కూడా నేను ఆవిడ నమ్ముతాను. నమ్ముతారు అమ్మవారు? అప్పుడు డెఫినెట్గా నమ్ముతాను. మీరు తిరుమల కూడా వెళ్తూ ఉంటారు? డైరెక్ట్గా గర్భగుడిలో కూర్చోపెట్టి మా ఇద్దరు దంపతులకు పూజలు చేశారు. బాబా, ఐ వాజ్ లైక్ అదృశ్యం చేసుకొని ఉంటే ఆ పుణ్యం కలిగింది మా ఇద్దరికి. అంతా ఒకటే కదా? ఎస్ ఎస్, ఒకే ఒక దైవం, ఇట్స్ ద సేమ్ గాడ్. గాడ్ ఈజ్ వన్, అది ఏ గాడ్ అయినా కావచ్చు. ఇప్పుడు నేను అల్లా నమ్ముతున్నా. నేను వినాయకుడిని వెళ్ళి పెడితే చాలా పెద్ద తప్పు చేసేసినట్ట. అది ఎక్కడైనా ఖురాన్లో రాసిందా నాకు తెలియదు. మనసుకి కరెక్ట్గా అనిపించింది, నాకు మనసు కరెక్ట్ అనిపించింది, నేను చేశాను. ఒక వరలక్ష్మి వ్రతంకి వెళ్ళాను. పొట్టు పెట్టుకోవడం వల్ల ఇంత ప్రాబ్లమ్స్ వస్తాయా? హౌ క్లీన్ యువర్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్. కళ్ళు మూసి నేను గట్టిగా ప్రే చేస్తే ఇక్కడే నా దేవుడు. పొలిటికల్ లెవెల్లో చాలా పెద్ద క్లాషెస్ వస్తాయి, కొట్టుకొని చేస్తాం అందరం. ఎవరో బెనిఫిట్స్ అవ్వడానికి మనం ఎందుకు బలి అవ్వాలి? ఐ థింక్ అమ్మ విషయంలో యువర్ వెరీ అఫెక్టెడ్. అమ్మ విషయంలో వెరీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్, వెరీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. అమ్మ నాకు అన్ని చేసేసింది, చూసిందని కాదు, దేర్ వాజ్ సమ్ బాండ్. లైక్ ఐ ఏం చేసినా తల్లి ప్రేమని ఎవరు రీప్లేస్మెంట్ చేయలేరు. ఐఎమ్ సో సారీ. ఒకవేళ పొలిటికల్ రోల్ చూస్తే, వాట్ ఈస్ దట్ ఫేవరెట్ రోల్ దట్ యు వాంట్? బట్ యా, బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ మీ, ఐ డోంట్ నో, మేబీ. నేను చెప్పాను కదా, ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్తే అండ్ వెల్కమ్. ప్రతి మహిళ ఒక క్వీన్, ఎందుకంటే ఇంట బయట గెలిచి అందరి మనసుల్ని విపరీతంగా ప్రభావితం చేసే సత్తా ఉన్న క్వీన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ. అండ్ ఇవాళ మన స్పెషల్ క్వీన్ ఎవరంటే, తన వృత్తిని విపరీతంగా ప్రేమించిన వ్యక్తి. ఎంతగా అంటే ఆ వృత్తినే జీవితంగా భావించి, అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా అదే ధీటుగా అందరినీ చూసుకుంటూ మంచి అమ్మగా, మంచి భార్యగా, చక్కటి గృహిణిగా అన్ని విధాలా కూడా తన యూనో పాత్రని నిర్వర్తిస్తూ మనందరికీ ఇన్స్పిరేషన్గా నిత్యం పాజిటివ్గా ఉంటే ఒక క్వీన్తో మాట్లాడబోతున్నాం. అండ్ షీఈస్ నన్ అదర్ దెన్ తెరపై మెరుపులా మెరిసిన, అమ్మవారిగా వెలుగొందిన మన వన్ అండ్ ఓన్లీ షానూర్ సనా. సనా గారు నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్తే, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను ఫైన్ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ వన్స్ అగైన్ సనా. సేమ్ యా. మై డియర్ ఫ్రెండ్ ఆల్సో. ఎస్, ఎప్పుడు మాట్లాడినా అంత ప్లెజెంట్గా, ఎక్కడ తొణకకుండా అంత పాజిటివ్గా ఎలా ఉంటారు సనా? నో ఐడియా సప్న. అంటే దీనికోసం నేను ఏ ప్రిపరేషన్స్, అంటే మేబీ బై బర్త్ నేను అలా ఉన్నాను. ఒక విధంగా ఇట్స్ గాడ్స్ గ్రేస్, ఇట్స్ అ బ్లెస్సింగ్ టు బీ లైక్ దట్. అండ్ అందరు అదే అడుగుతూ ఉంటారు, హౌ డూ యూ లైక్ యునో ఆల్వేస్ కీప్ యువర్ గ్రౌండెడ్ అనేసి. ఐ డోంట్ నో, ఐఎమ్ లైక్ దట్, ఐమ్ బాండ్ లైక్ దట్ అంతే. సనా అంటే అర్థం, షానూర్ సనా అంటే? షానూర్ సనా ఇస్ లైక్, షానూర్ ఈజ్ నూర్, బ్రైట్నెస్. సనా ఇస్ లైక్
ద స్టార్టింగ్ ఆఫ్ రేస్ ఆఫ్ గాడ్ అనేసి దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఒక కాంతి లాంటిది. సో దేవుడి కాంతి అలా ప్రకాశిస్తుంది కాబట్టి మీరంతా గ్లో అవుతున్నారు. సో ఎలా ఉంది సన్నా, హౌ ఇస్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఇప్పుడు ప్రస్తుతం? ఆ ప్రొఫెషనల్ లైఫ్ ఐ హ్యావ్ కమ్ డౌన్, ఐ కట్ డౌన్ మై వర్క్ అ లిటిల్ బికాస్ ఆఫ్ ద కోవిడ్. అండ్ రీసెంట్గా నాకు ఆర్జీవీ గారి హిందీ వెబ్ సిరీకి వెళ్ళినప్పుడు నేను పడి చేయి ఫ్రాక్చర్ అయింది. సో తెలియకుండా ఒక చిన్న గ్యాప్, అంటే ఆ 1 మంత్ నేను సర్జరీ అయింది, చిన్న సర్జరీ, బట్ ఐ హ్యాడ్ టు టేక్ అ రెస్ట్ ఫర్ 1 మంత్. ఆ 1 మంత్లో అప్పటికీ నేను ఐ వాజ్ ఫీలింగ్ వెరీ రిలాక్స్డ్ అనమాట. అంటే 28 ఇయర్స్ నుంచి నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్న నాకు సడన్గా ఒక బ్రేక్, అంటే ఒక సెకండ్ కూర్చొని ఇంట్లో ఉన్న ఏదో ఒక పని చేస్తూ ఉంటా, అలాంటిది నేను ఏం చేయలేను కదా, చేయలే ఉన్నప్పుడు ఖాళీకి కూర్చోవాలి. సో సమ్ సార్ట్ ఆఫ్ రిలాక్సేషన్ అనిపించింది అనమాట. ఐ థాట్ ఓ ఇట్స్ నైస్, సంథింగ్ నైస్ అని నాన్న నేను అనుకున్నాను. ఐ ఫెల్ట్ ఇట్ లైక్ యునో ఓకే ఐఎమ్ రిలాక్సింగ్, మేబీ గాడ్ వాంటెడ్ మీ టు చాలా థోడా స్లో డౌన్ కరో నౌ యూ రిలాక్స్, ఇట్స్ టైమ్ ఫర్ యూ రిలాక్స్ అనేసి రిలాక్సేషన్ ఇచ్చారేమో. So that time I felt okay, I think I'm running behind my work from past 28 years. If I turn back and see, ekkada nak break ledhu, ekkada nenu relax avaledhu, ekkada nenu ante waste of time ledhu, anything, matlab I was just going on and on and on. Right, maybe this is the time where I can, yes, breathe for myself, think for myself, and you know, take the proper break and choose the characters. ఈ క్యారెక్టర్ నేను చేయాలి, ఈ క్యారెక్టర్ నేను చెయ్యను, అంటే ఎవరేం అడిగినా ఏం చెప్పినా మొహమాటికైనా ఓకే చెప్పేసి, అయ్యో ఒక్కొక్క 2 సార్లు చేసి అయ్యో చేసేస్తానని అని వెళ్ళి పని చేసి వచ్చే అలవాటు నాకు. సో నో, ఇట్స్ టైమ్ నౌ, అంటే వాళ్ళని డిసప్పాయింట్ చేయాలని కాదు, బట్ ఎస్ దిస్ ఇస్ కరెక్ట్ ఫర్ మీ అండ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ మీ. ఇది నేను చేయకపోతే వాళ్ళకి నష్టం ఏం రాదు, నాలాంటి 10 మంది ఉన్నారు వాళ్ళకి చేయడానికి రెడీగా. సో నా వల్ల వాళ్ళకి నష్టం ఏం లేదు, నేను ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి. సో మోస్ట్ యూజువలీ సనా, మీరు రిజెక్ట్ చేయడానికి క్యారెక్టర్స్ గ్రౌండ్స్ ఏంటి యూజువలీ? అంటే మీకు టీమ్ నచ్చక, లేకపోతే పాత్ర నచ్చక, లేకపోతే పేమెంట్ నచ్చక, వాట్ ఇస్ యువర్ ఫస్ట్ పాయింట్? ఇస్ పాత్ర, పాత్ర, పాత్ర. Then it should be the good team, and then only remuneration, because nenu eppudu daniki importance ivvaledu life lo, adhe cheptunnanu ivanni naaku appudu realize ayyanu, and in na career wise ga what payments I took, what did I do till now, and what am I going to do future lo, ivanni nenu ee gap lo ne aalochinchi I took a small break from TV. Lekapothe I was like just running like a horse non-stoply, ఇటు టీవీ అటు యాడ్స్, ఇక్కడ షోస్, ఇక్కడ ఫ్యాషన్ షోస్, ఒక విధంగా ఒక పక్కన మూవీస్, వెబ్ సిరీస్ అన్నీ చేసుకుంటూ ఐ వాజ్ మేనేజింగ్ మై యూట్యూబ్ ఛానల్. అంటే ఇన్ని చూసుకుంటూ ఫ్యామిలీ చూసుకుంటూ ఐ వాజ్ డూయింగ్ ఇట్స్ నాట్ దట్ ఐ కుడ్ లైక్ నాట్ డూయింగ్ ఇట్ కానీ సమ్వేర్ నో ఐ టుక్ దట్ బ్రీత్, ఓకే నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు బ్రీత్ ఫర్ మై సెల్ఫ్ అండ్ డిసైడ్ వాట్ టు డూ అనేసి. సో దట్స్ హౌ ఐ టుక్ దిస్ బ్రేక్ ఆఫ్ నాట్ డూయింగ్ సీరియల్స్ ఫర్ ఫ్యూ డేస్. నౌ అగైన్ ఐఎమ్ లిసనింగ్ టు సమ్ గుడ్ సబ్జెక్ట్స్, మంచి రోల్స్ కోసం వచ్చాయి, బట్ ఇట్స్ నాట్ ఎక్సైటింగ్ మీ. నన్ను ఎక్సైట్ చేసే రోల్స్ ఏమైనా వస్తే ఐ విల్. మామూలుగా మీకు వచ్చిన క్యారెక్టర్స్ అన్నిట్లో ఎక్కువ ఏ టైప్ క్యారెక్టర్స్? అమ్మ క్యారెక్టర్లేనా, లేకపోతే వదిన క్యారెక్టర్లా? ఐ మీన్ అలా అలా ఇఫ్ యూ యాక్చువల్లీ మేక్ అ లిస్ట్ ఇంతవరకు చూసుకుంటే మాక్సిమం క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్స్ వచ్చాయి? మ్యాక్సిమమ్ క్యారెక్టర్స్ ఆర్ ఓదినా క్యారెక్టర్స్, ఎస్, అండ్ సిస్టర్ క్యారెక్టర్స్, బికాస్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ లైక్ ఎ ఫ్రెండ్, అవును, దెన్ ఇట్ స్టార్టెడ్ లైక్ ఎ సిస్టర్, దెన్ ఓదినా, నౌ ఇట్ ఇస్ అమ్మ. అదే, సో ఇట్స్ గోయింగ్ ఆన్, మళ్ళీ అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు, బట్ మీరు మాత్రం ఏం మారలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు? మారలేదు, ఇలాగే ఉండాలని టచ్ చూడు, ఇలాగే ఉండాలి. మీకంటే వయసులో పెద్దవాళ్ళకి కూడా మీరు వేసుంటారు అమ్మగా, అది కామనే కదా మన ఇండస్ట్రీలో. అది ఎలా అనిపిస్తుంది సార్ అప్పుడు? ఐ మీన్ హౌ డూ ఇట్ నెవర్ ఫెల్ట్ బికాస్ అంటే యు లుక్ సో యంగ్. ఈ ఇది ప్రతి అమ్మ క్యారెక్టర్ వేసే యంగ్ యాక్టర్స్ ని అడగాల్సిన క్వశ్చన్. బట్ ఎలా అనిపిస్తుంది ఆ టైంలో? యూ జస్ట్ టేక్ స్పోర్ట్, అంతే కదా, ఇట్స్ అ క్యారెక్టర్, యూ ప్లే ద క్యారెక్టర్, యూ అంటే ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని మనం గెటప్ కూడా అలాగే వేసుకుంటాం కదా. అవును, తగ్గట్టు ఎలా తగ్గట్టు అలా రెడీ అయిపోతాం కాబట్టి ఆడియన్స్కి చూడడానికి అలా అనిపించదు మనకి, అది మన పర్సనల్ ఫీలింగ్. ఐఎమ్ యంగ్, ఐఎమ్ గుడ్ లుకింగ్, ఐఎమ్ దిస్, ఐమ్ దట్ అనేది మన ఫీలింగ్. బట్ వెన్ యూఆర్ ఆన్ ద స్క్రీన్ దేర్ సీయింగ్ యువర్ క్యారెక్టర్, దేర్ నాట్ సీయింగ్ యువర్ సనా. అది సో డెఫినెట్లీ సెపరేషన్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఫస్ట్ క్యారెక్టర్ ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఎలా వచ్చింది? హౌ డిడ్ యూ గెట్ యువర్ ఫస్ట్ క్యారెక్టర్? దిస్ హ్యాపెన్, నేను అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, మన ఐ డ్రీమ్లో కూడా చాలాసార్లు చెప్పాను. ఇట్స్ లైక్ ఐ వాజ్ అ హౌస్ వైఫ్, ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది, మా ఫాదర్ ఇన్ లా వాంటెడ్ మీ టు స్టడీ, సో ఓపెన్ యూనివర్సిటీ నుంచి మా అత్తగారు తీసుకెళ్ళి ఎవ్రీ సండే సాటర్డే తీసుకెళ్ళి చదివించేవాళ్ళు. పెద్ద ఫ్యామిలీ, ఒక ఒక ఫ్యా అంటే ఒక నై ఇద్దరున్న ఫ్యామిలీ నుంచి సడన్
సడన్గా ఒక పెద్ద ఫ్యామిలీలోకి నాకు మ్యారేజ్ అయింది అండ్ ఐ వాజ్ హార్డ్లీ వెరీ యంగ్ దట్ దోస్ డేస్. సో మా ఫాదర్ ఇన్ లా రియలైజ్డ్ అండ్ హీ ఆస్క్డ్ మీ టు కంటిన్యూ మై స్టడీస్ అండ్ హీ ఆస్క్డ్ మీ టు స్టడీ అనమాట. సో నేను చదవడం స్టార్ట్ చేశాను. అక్కడ మా అత్తగారు తోడొచ్చేవాళ్ళు, షీ గేవ్ మీ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ లైక్ యూనో అలా అనేసి నేను వాళ్ళని వదిలిపెట్టలేదు. అంటే వాళ్ళ నా డ్యూటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ నా స్టడీస్ కూడా కంప్లీట్ చేసేదాన్ని అనమాట. అలా 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 ఒకరోజు న్యూస్ పేపర్లో యాడ్ రావడం, లుకింగ్ ఫర్ మోడలింగ్ అండ్ యాక్ట్రెస్ అని. అది ఏంటో చిన్నప్పటి నుంచి మేబీ మోడలింగ్ అనేది ఒక యాక్టింగ్ అనేది ఒక ఇది ఉండిందేమో ప్యాషన్ నాకు. ఐ యూస్ టు డాన్స్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఫస్ట్ ఉండేదాన్ని ఎప్పుడు. సో ఎందుకు ట్రై చేద్దామని ఎందుకు అనిపించింది తెలియదు. తీసుకెళ్ళి మా అత్తగారిని అడిగాను. మా బ్రదర్ ఇన్ లా అండ్ అత్తగారు అయితే ఆన్ ద స్పాట్, ఇది ఏంటి అసలు ఏంటి అర్థం కాలేదు అంటే ఎవరికి తెలియదు, యాక్టింగ్ తెలియదు ఏం తెలియదు నాకు తెలియదు. అండ్ ఫ్రమ్ అ కన్సర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీ దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ టు దెమ్. అవును. సో క్యా నేనే భావిజాన్ నక్కో అన్నారు. వదిలేసాను. సెకండ్ సండే మళ్ళీ యాడ్ వచ్చింది. ఇప్పుడు కూడా యాడ్స్ వస్తున్నాయా లేదా తెలియదు నాకు, కానీ డెక్కన్ క్రానికల్ పేపర్లో వచ్చేవన్నమాట యాడ్స్. సో అది చూసుకొని సెకండ్ టైం కూడా మళ్ళీ అడిగాను. అడిగితే మా అత్తగారు మా మామయ్య గారిని అడిగారు, ఏదో అడుగుతుంది ఆ పిల్ల ఏంటో అర్థం కావట్లేదు ఒకసారి అంటే వెళ్ళి చూద్దాం అసలు ఏంటో పాపం అన్నిసార్లు అడుగుతుంది మళ్ళీ అడిగింది అని అంటే సరే తీసుకెళ్ళండి అన్నాను. సో నేను మా అత్తగారు మా వారు తీసుకెళ్ళాను, మా వారు కింద ఉన్నారు, నేను మా అత్తగారు వెళ్ళాం. ఆ మోడల్ ఏజెన్సీ వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆన్ ద స్పాట్ ఫొటోస్ తీసుకొని ఆన్ ద స్పాట్ అసైన్మెంట్ ఇచ్చారనమాట. సో ఇట్ వాజ్ లైక్ యునో గెటింగ్ ఇన్ టు మోడలింగ్ వరల్డ్ విత్ డూయింగ్ వన్ రిసార్ట్ యాడ్ ఆన్ ద స్పాట్. ది గేమ్ మీ అడ్వాన్స్ ఆఫ్ 500 rupees ఆన్ దోస్ డేస్. ఐ వాజ్ జస్ట్ అ హౌస్ వైఫ్, ఐ వాజ్ నాట్ గ్రూమ్డ్ లైక్ యునో రా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక హౌస్ వైఫ్ వెళ్తే ఎలా ఉంటుంది. ఐ వాజ్ వెరీ రా. సో వాళ్ళు ఎందుకు ఐ డోంట్ నో ద గేమ్ ఇమ్మీడియట్లీ అండ్ ఐ డిడ్ ద ట్యాడ్ అండ్ దేర్ మీర్ గారు అని మన జాన్ మీర్ గారు తెలుసు కదా. సో మీర్ గారు అప్పుడు సింగిల్ ఎపిసోడ్స్ మనకు చాలా ఫేమస్ దూరదర్శన్లో. సో హీ వాజ్ లుకింగ్ ఫర్ గుడ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. అప్పుడు ఏక్తా అని ఒక హిందీ సీరియల్లో జాన్ గారు చేసేటప్పుడు నేను చేశాను అనమాట. ఆ ఏక్తా అని హిందీ సీరియల్ చేసేటప్పుడు మా జాన్ గారు మీర్ గారు పరిచయం అవ్వడం, వాళ్ళు చూడడం, వాళ్ళు అరే ఒక మంచి టాలెంట్ ఉంది అమ్మాయిలో అని వాళ్ళు ఎంకరేజ్ చేయడం, 10 మందికి చెప్పడం, అలా స్ప్రెడ్ అయ్యి స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. నెవర్ ఎండింగ్ అయిపోయినది. అండ్ ఆ చేసే ప్రాసెస్లోనే ఈటీవీకి నేను యాంకరింగ్ చేస్తున్నాను అన్నపూర్ణ స్టూడియోస్లో. రైట్ రైట్ రైట్. సో అక్కడ కృష్ణవంశీ గారు కార్లో పాస్ అవుతూ చూసి అమ్మాయి ఎవరో పిలిపించని మాట్లాడతానన్నారు. నేను మాట్లాడలేదు, వెళ్ళలేదు. మళ్ళీ తెలిసిన నలుగురు చెప్పారు, ఏంటి అన్నపూర్ణ బ్యానర్ అంటే ఏమనుకున్నావు, నాగార్జున గారు అంటే ఏంటనుకుంటున్నావు అసలు కృష్ణవంశీ. అప్పుడు గులాబీ బాగా ఫేమస్ అయింది. కృష్ణవంశీ గారు అంటే ఏమనుకున్నావు, ఒకసారి వెళ్ళి అట్లీస్ట్ రెస్పెక్ట్కైనా హలో చెప్పి రావాలి కదా అంటే నాకు తెలియదు నిజంగా నాగార్జున గారు అంటే ఏంటో తెలియదు, సినిమా అంటే ఏంటో తెలియదు. ఐ వాజ్ గోయింగ్ జస్ట్ అంటే నాకు ఏదో చెప్తున్నా నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే తప్ప నేను ఏంటి అని కూడా తెలియదు నాకు అసలు. ఏ టైం పే అన్నా ఏ కన్నా అంటే చేసేస్తున్నాను అది. అంటే ఐ వాజ్ జస్ట్ వర్కింగ్. ఆ నటన నాలో ఎలా వచ్చింది, నేను ఎలా చేస్తున్నాను కూడా నాకు తెలియదు. సో వాళ్ళు చూడడం మళ్ళీ ఒకసారి కృష్ణవంశీ గారిని కలవడానికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే విధానం, ఆయన పలకరించిన పద్ధతి నాకు చాలా నచ్చింది. ద వే హీ రెస్పెక్టెడ్ అమ్మ నేను ఇద్దరం కలిసి వెళ్ళాం, ద వే హీ స్పోక్ టు మీ వాజ్ సో నైస్. అంటే అప్పటి వరకు సినిమా అనగానే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండేది. ఫస్ట్ టైం అడగగానే వాళ్ళు ఓ మీరు ఎక్స్పోజ్ చేస్తారా, మీరు హీరోయిన్ క్యారెక్టర్సే వచ్చేసే డైరెక్ట్గా నాకు అప్పుడు స్విమ్ సూట్ వేసుకుంటారా, ఎక్స్పోజ్ చేస్తారని అడిగేవారు డైరెక్ట్గా. డైరెక్ట్గా అడిగేవాళ్ళు, ఎక్స్పోజింగ్ చేయాలండి మరి హీరోయిన్ అంటే మంచి క్యారెక్టర్స్ ఉంటాయి, ఆర్ యూ ఓకే విత్ దిస్ అని కొందరు. కొందరు మీకు పెళ్ళయిందని బయట చెప్పకండి, మీకు పిల్లలు ఉన్నారని బయట చెప్పకండి అని కొందరు. అప్పటికి నేను పిల్లలు ఉన్నారు ఇద్దరు. సో దిస్ థింగ్స్ వర్ నాట్ గెటింగ్ ఇన్ టు మై మైండ్. ఏ క్యా జూట్ బోల్నికి వెళ్ళిపోయి అబద్ధాలు చెప్పమంటున్నారు అని ఏంటిది అనుకుని నువ్వు అని ఇలా చెప్పేసి పంపించేసేదాన్ని ఎప్పుడు. సో కానీ ఆయన మాట్లాడే విధానం అంటే హీ వాజ్ నాట్ ఇన్ టు ఎనీ అంటే ఒక లైన్ కూడా క్రాస్ అవ్వకుండా పర్సనల్ విషయాలు కాకుండా హీ స్పోక్ అబౌట్ ద క్యారెక్టర్. హీ స్పోక్ అబౌట్ వాట్ ఐ హ్యావ్ టు స్పీక్ అండ్ వాట్ ఈస్ మై క్యారెక్టర్ అనేది. ఇలా కావాలమ్మా, బీ యువర్ సెల్ఫ్, ఈ క్యారెక్టర్ ఇలాంటిది, ట్రస్ట్ మీ అండ్ డూ, నువ్వు చేయట్లేదంట. హీ పుట్ మీ దట్ ఫేత్ ఆఫ్ హిమ్ ఇన్ టు మీ. సో ఆ పద్ధతి నాకు చాలా నచ్చి నిన్నే పెళ్ళాడతా. అంటే మనకి తెలుగు ఇప్పుడు కూడా మనకి ఒక మంచి సెలబ్రేటివ్ మూమెంట్ వస్తుంది సినిమా కనుక ఎక్కడైనా ప్లే అయింది చూసామంటే. సో ఆఫ్టర్ దట్ ఇంకా ఐఎమ్ ష్యూర్ దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ అట్ ఆల్ అక్కడ నుంచి. సో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ వేసిన ఫిల్మ్స్ ఏవే ఉన్నాయి సార్ మీవి, అంటే మీరు బాగా ఎక్కువసేపు తెర మీద కనిపించిన పాత్రలు? చాలా ఉన్నాయి స్వప్న. అంటే ఇప్పుడు సడన్గా అడిగితే పేర్లు కూడా గుర్తు, అంటే మీకు వెంటనే వావ్ ఐ లవ్ దట్ ప్రాజెక్ట్ అని అనుకునేవి? అలా చాలా, ఐఎమ్ టెలింగ్ వాట్ ఎవర్ ఐ డిడ్
వర్ ఆల్ ద బెస్ట్ మూవీస్ దోస్ డేస్. అంటే ఇన్ మై కెరియర్లో స్టార్టింగ్లో ఆ 10 ఇయర్స్ వర్ లైక్ యునో ఆల్ ద క్యారెక్టర్స్ లైక్ నిన్నె పిల్లాట తర్వాత వచ్చిన ప్రతి మూవీ వర్ సూపర్ డూపర్ హిట్ విత్ గుడ్ క్యారెక్టర్స్ అండ్ ఆల్మోస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్. రాను ఆ క్యారెక్టరైజేషన్స్ పిక్చరైజేషన్ అంటే క్యారెక్టరైజేషన్సే తగ్గాయి ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ప్రకారం. దేని ఫోకస్ అంటే క్యారెక్టర్స్ ఇంత ఉంది, అదే కొందరు మంది అంటే వెరీ లిటిల్ పీపుల్ కావాలి, ఓన్లీ మదర్ ఫాదర్ కావాలి, లేకపోతే ఒట్టి హీరో హీరోయిన్ కావాలి, ఇట్లా తగ్గుకుంటూ వచ్చాయి. బట్ దోస్ ఫర్ ద ట్రెండ్ వెన్ దే వాంటెడ్ ద హోల్ ఫ్యామిలీ, అవును దే వాంటెడ్ ఎవ్రీ క్యారెక్టర్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ద బెస్ట్ థింగ్ ఈస్ తన డేట్, సపోజ్ హీరో సనా గారు డేట్ లేదంటండి, ఈ డేట్స్ లేవని అంటే హీరోస్ కూడా ఓకే చలో డేట్ ఇచ్చినప్పుడు చేద్దాం, వీళ్ళు కావాలి కదా మనకంటే. ఒక ఆర్టిస్ట్ కావాలనుకుంటే ది యూస్ టు అడ్జస్ట్ ద డేట్స్ రైట్ బికాస్ దే వర్ నాట్ డూయింగ్ 10 ప్రాజెక్ట్స్ ఎట్ ద టైమ్ అండ్ ఆల్సో దే వుడ్ వాల్యూ వీళ్ళే కావాలి అండ్ ది యూస్ టు వెయిట్ లిటరల్లీ. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు ఆప్షన్స్ రావడమే 10 మంది ఆప్షన్స్ పెట్టుకొని వస్తారు, మేడం మీరు ఇలాంటి ఇలా కావాలండి, ఇలాంటి క్యారెక్టర్స్ కావాలి, ఇన్ని డేస్ కావాలండి, రెమ్యునరేషన్ చెప్పండి ఫస్ట్ వాళ్ళు క్యారెక్టర్ కూడా కాదు, క్యారెక్టర్ చెప్పండి, తర్వాత మిగతా విషయాలు మేనేజర్తో మాట్లాడాలని అంటాం మనం. ఆ మేనేజర్తో ఈలోగా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదో పేమెంట్ చెప్తారు. ఇది 10 మందితో మాట్లాడతారు వాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. బికాజ్ యాక్టింగ్ హెస్ బికమ్ సో ఈజీ నవ డేస్. ఆ రోజుల్లో ఇట్ వాజ్ రీల్ రైట్, సో యాక్టింగ్ వచ్చేవాళ్ళే కావాలి వాళ్ళకి అదే, కాబట్టి వాళ్ళు పర్టికులర్గా వెయిట్ చేసేవాళ్ళు. దే వాంటెడ్ బికాజ్ ఒక హీరో వచ్చి నుంచున్నారంటే, ఒక హీరోయిన్ నుంచుంది అక్కడ సీన్ పడ్డాలంటే దాని తగ్గట్టు ఆ క్యారెక్టర్స్ కావాలి, ఆ వెయిట్ ఉండాలి వాళ్ళకి, నటన అనేది రావాలి. ఇప్పుడు ఏంటంటే నటన రాకపోయినా భాష రాకపోయినా మీరు ఇంత చేయండి, మేము ఎడిటింగ్లో చూసుకుంటాము, మేము డబ్బింగ్లో చూసుకుంటాము. అంటే ఇట్స్ బికాజ్ టెక్నికలీ ఇట్స్ డెవలప్డ్ అలాట్, ఇట్స్ నాట్ రాంగ్, టెక్నికలీ ఇట్స్ డెవలప్డ్ అలాట్. సో వాళ్ళకి స్క్రీన్ కొంచెం ప్రెజెన్స్ ఉంటే చాలన్న డేస్ ఈ రోజుల్లో. సో దట్స్ ఇట్. అంటే ఎన్నో మూవీస్ చేశాను, ఎన్నో స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నాయి, ఐ కెనాట్ నేమ్ దెమ్ హౌ మెనీ అనేసి. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యు క్వశ్చన్ వస్తానా, మామూలుగా అమ్మాయిలని స్త్రీలని అడిగినప్పుడు స్కిన్ కేర్ సీక్రెట్లు ఇట్లా రొటీన్గా అడుగుతారు, స్వీట్నెస్కి ఏం చేస్తారని. ఐ ఆస్క్ యు క్వశ్చన్ టుడే దట్ నాట్ మెనీ విమెన్ ఆర్ ఆస్క్డ్. ఇప్పుడు రెమ్యూనరేషన్స్ తీసుకోవడంలో, నాకు ఇంత కావాలి, దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు గెట్ పెయిడ్ అని చెప్పడంలో మహిళలకి అమ్మాయిలకి చాలా మొహమాట ఉంటుంది. వి డోంట్ నో హౌ టు హ్యాండిల్ అవర్ అసైన్మెంట్స్. ఆ ఇబ్బందులు ఎలా తొలగించారు? హౌ డిడ్ యూ కమెంట్ సే సారీ అండి, దిస్ ఇస్ మై యూనో రెమ్యూనరేషన్ ఫర్ దిస్ రోల్ అని అది చెప్పడం బోల్డ్గా ఎలా నేర్చుకున్నారు? హౌ డిడ్ యూ ఇవాల్వ్? చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని అడుగుతున్నాను. చెప్పలేదు ఇప్పటి వరకు, నేర్చుకోలేదు అది, ఇంకా నేర్చుకోలేదు. అంటే లేదు, మనం చెప్తాం, వాళ్ళు డెఫినెట్గా తగ్గించి మాట్లాడతాం, మనం ఇంకొకటి చెప్తాం, అదే చెప్తుంది కమిట్ 10 ఆప్షన్స్, ఇంకొక 2 సార్లు మాట్లాడామనుకోండి వాళ్ళు తెలుగుతుంది, సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అట్లా. సో వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళ ప్రాజెక్ట్స్ అంటే దేనికి వాళ్ళకి బడ్జెట్ సంబంధించో లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు చూసుకుంటారు తప్ప నేను ఆర్గ్యూ చేయడానికి ఛాన్స్ లేదు అక్కడ. లేదంటే దిస్ ఇస్ మై బడ్జెట్, నేను ఇంత అయితే నేను మాట్లాడానంటే అలాగే అండి అని పెట్టేసి తెలుగుతుంది అదర్ ప్లేస్. ఒకప్పుడు ఏంటంటే మాకు మేనేజర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు మాట్లాడేవాళ్ళు, మేనేజర్స్ మాట్లాడేవారు. యు హాడ్ ఎ మేనేజర్ ఆల్సో? యా హాడ్ ఎ మేనేజర్, ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు, మాట్లాడతారు. బట్ ద థింగ్ ఈస్ ఇప్పుడు మేనేజర్ వద్దండి, మీరే మాట్లాడండి అంటారు. సరే పోన్లే మనమే మాట్లాడతామంటే వాళ్ళు చాలా బార్గెన్ చేస్తారు. నేను ఇంకా ఆ స్టేజ్కి అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ హావ్ కమ్ టు దట్ స్టేజ్ ఆర్ వెదర్ ఐ కెన్ నాట్ స్పీక్ టు దెమ్ ఆ తెలియదు. నేను ఇంకా ఆ స్టేజ్కి రాలేదు, ఇంత అయితేనే మాట్లాడండి లేకపోతే నేను మాట్లాడను నేను చెయ్యను అని. నా క్యారెక్టర్ నచ్చితే ఫ్రీగా వెళ్ళి చేసేస్తాను నేను. ఐ లవ్ మై వర్క్ సో మచ్, అంటే నాకు క్యారెక్టర్ నచ్చాలి, నా క్యారెక్టర్లో దమ్ ఉంటే కనుక నేను ఐ లైక్ ఐ డోంట్ బాదర్ అబౌట్ మై పేమెంట్ అండ్ ఆల్. సరే ఏది ఇచ్చినా ఈ క్యారెక్టర్ నచ్చింది నేను చేసి వస్తానని అలా చేసినవి చాలా ఉన్నాయి. సో ఇంకా నేను నేర్చుకోలేదు, సో వాళ్ళకి నేను అడ్వైజ్ ఇవ్వలేను. అయితే ఈ క్వశ్చన్లో 2వ పార్ట్, సరే ఎలాగో అలా మొత్తానికి మీరు నేర్చుకుని కొంచెం మొహమాట పడి కొంచెం మేనేజర్ ద్వారా మీరు ఇంతకాలం కెరియర్ కొనసాగించారు. డబ్బులు ఆదా చేయడం, కూడబెట్టడం, లేకపోతే మనీ ప్లానింగ్ అంటూ యాక్టివ్గా ఉన్నచేస్తారా సనా మీరు? లేదు, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు, వచ్చింది ఎలా ఖర్చు పెట్టేడమేనా? అంటే ఖర్చు పెట్టలేదు. ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై ఫ్యామిలీ అండ్ నాకున్న నా చుట్టుపక్కల నా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది డిపెండెంట్ ఉండే అండ్ నేను ఐ కాంట్ సీ ఎనీబడి ఇన్ ప్రాబ్లమ్. సో ఐ హ్యాడ్ టు సెటిల్ లాట్ ఆఫ్ పీపుల్. నాకు తెలిసినంత వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ మళ్ళీ పుట్టడం, పిల్లలు పుట్టడం, మంచి చెడు ఇవన్నీ చాలామందికి చేశాం. ఇట్స్ ఈవెన్ మై హస్బెండ్ ఈజ్ లైక్ దట్ టుడే, ఐఎమ్ లైక్ దట్, మై సన్ ఇస్ లైక్ దట్, ఈవెన్ మై డాటర్ ఇస్ లైక్ దట్ నౌ, మై సిస్టర్ డాటర్ ఇన్ లా ఇస్ ఆల్సో ఆల్మోస్ట్ లైక్ దట్. సో వాళ్ళందరిలోనే అది ఉంది.
సో నేను సంపాదించి ఎప్పుడు నా కోసం నేను ఇది కూడబెట్టుకోవాలి, ఒక రూపాయి పెట్టుకోవాలి, రేపు నాకు పిల్లలు ఉన్నారు, అయ్యో రేపు నాకు ఎట్లా అనే ఆలోచించలేదు. అలాగే చేస్తూ పోయాయి, అలాగే వచ్చాయి, నేను అలాగే అందరికి చేస్తూ పోయాను, కానీ ఇది సేవ్ చేసుకోవాలని ఆలోచించలేదు. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, కోవిడ్ టైంలో ఐ ఫెల్ట్ ఇట్ బికాస్ దేర్ సో మెనీ పీపుల్ ఆస్కింగ్ మీ మనీ అండ్ నేను చాలామందికి హెల్ప్ చేస్తూ పోయి నేను చేస్తూ పోయాను. నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి, ఇంకా చేయాలంటే లేదు. అంటే నేను ఏదైనా నా పిల్లలకి రేపు ఏమైనా అవసరం ఉంటే చేయడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బికాజ్ ఐ డింట్ సేవ్ ఎనీథింగ్ ఫర్ నా కోసం కానీ వాళ్ళ కోసం కూడా సేవ్ చేయలేదు. ఐ కెప్ట్ ఆన్ డూయింగ్. సో ఒక ప్లానింగ్ అనేది లేదు. బట్ ఐ రియలీ అడ్వైజ్ టు ఆల్ ద అప్కమింగ్ యాక్టర్స్, ప్లీజ్ బీ కేర్ఫుల్, సేవ్ ఫర్ యువర్ సెల్ఫ్ బికాస్ ఫ్యూచర్ ఈజ్ నాట్ లైక్ వాట్ వీ థింక్. అంటే ఇప్పుడు ఉన్నాము, మేము చేసుకున్నాము, ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది అనుకోవడం తప్పు. సో మీరు ఫస్ట్ జాగ్రత్త పడాలి, ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్ అవ్వాలి, దెన్ కానీ మీరు ఉన్న డబ్బులు ఇది అవును ఇది ఎక్స్ట్రా డబ్బులు నాకు, ఈ దీంట్లో నేను 10 మందికి ఇవ్వగలను అని అంటే హెల్ప్ చేయండి. లేదంటే ఎస్ నా దగ్గర లేదని చెప్పండి, నేను అదే చెప్తాను ఇంట్లో. ద డే ఐ లెర్న్ టు సే నో విల్ బీ ద సక్సెస్ఫుల్ డే ఫర్ మీ. అమేజింగ్. ఐ కాంట్ సే దట్ నో చెప్పడం చేత కాదు. సో దట్ డజంట్ హ్యాపెన్. So I'm still in that phase, but I request everyone, be careful, save for yourself, because future enti anand manaku teliyadu. At least for your parents, at least for your kids or your for yourself, for your family pettukoni appudu help cheyali. Because help chesina vallu evaraina mee degara ledante vallu teesi ivvaru, vachi ela unnaru ani adugaru, evaru mee kosam nunchoru. That I have observed. Double unnanna rojule anta double levante evvaru raru. So బెటర్ బీ కేర్ఫుల్ అంతే. అది అది అనుభవంతో తెలుసుకున్నారా? అనుభవంతో, డెఫినెట్లీ అనుభవంతో. అంటే యూ టాక్ అబౌట్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ అందరూ? ఎవ్రీబడి స్వప్న, ఎవ్రీబడి. ఎందుకు అలా ఉందంటారు ప్రపంచం? హ్యావ్ యూ ఎవర్ వండర్డ్? యా, ఐ ఆల్వేస్ థింక్ ఎందుకు ఇలా అనుకుంటారు. అండ్ ద వర్స్ట్ థింగ్ ఏంటి తెలుసా, ఒక యాక్టర్ అనగానే వాళ్ళు చాలా సంపాదించుకున్నారు, చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళు. యాక్టర్స్ అనగానే ఏ ఫీల్డ్ అయినా సరే, ఎనీ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనగానే, అది దేట్ మచ్ బి విత్ యూ ఆల్సో ఇఫ్ ఐ డబ్బులు చాలా ఉన్నాయి. అంటే ఉన్నాయి మనకు సరే, ఎంత చెట్టుకు అంత గాలి, అంతే కదా. మన కమిట్మెంట్స్ ఉంటాయి, మన ఫ్యామిలీ ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ ఉన్నప్పుడు చేసాం, లేనప్పుడు లేదు అని చెప్తే దే విల్ నాట్ టేక్ ఇట్. అయ్యో ఇంతకాలం చేశారు కదా వీళ్ళు, ఒక ముద్ద తిన్నాం కదా వీళ్ళ వల్ల, ఇంత దూరం వచ్చామే వీళ్ళ వల్ల, ఈరోజు లేదన్నా కూడా యాక్సెప్ట్ చేయాలనేది మాత్రం ఎవరు చేయరు. ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ లెర్న్ ఎవ్రీథింగ్. బట్ వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ సనా ఇస్ పెళ్ళైన తర్వాత, కమింగ్ ఫ్రమ్ అ కన్జర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీ, మీరు యాక్టింగ్లోకి ఒక పబ్లిక్ ఫీల్డ్లోకి రావడం, నిలదొక్కుకోవడం, ఆ రెస్పెక్ట్ కమాండ్ చేయడం, సక్సెస్ఫుల్ అవ్వడం, ఇంటిని సాక్కోవడం, అసలు అమేజింగ్ జర్నీ యు హ్యాడ్ రియలీ. చాలా ఐ మీన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ యాజ్ అ ఉమెన్ వెన్ ఐ సీ యూ. థ్యాంక్ యూ. ఇన్ని ఫ్యాసెట్స్, ఇంత, అది కూడా ఎక్కడ ఐ హావ్ నెవర్ సీన్ యూ. అంటే బాధ ఉంటుంది, బట్ చిరునవ్వు ఎప్పుడు తగ్గలేదు, ఆ పాజిటివిటీ ఎప్పుడు తగ్గలేదు. బాధ ఏం లేదు, నో బాధ. బాధ అంటే ఎప్పుడైనా వస్తాయి కదా, చిన్న కష్టాలు అవి ఓకే, నార్మల్ కష్టాలు అందరికి ఉన్నవే. సో కానీ దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ నేను ఎప్పుడు బాధపడను, అంటే అవునా అని ఆ గంట సేపు బాధపడతానేమో, ఆఫ్టర్ దట్ ఎప్పుడు మర్చిపోతాను నాకే తెలియదు నేను మర్చిపోతానని. కొంత ఐ థింక్ ఈ వర్క్ కూడా బికాస్ యూ లవ్ యువర్ వర్క్, ఇట్ కీప్స్ యూ హ్యాపీ ఆల్ ద టైం. కీప్స్ మీ హ్యాపీ బికాస్ ఐఎమ్ ఆల్వేస్ బిజీ, ఐఎమ్ ఆన్ మై టోస్. సో డజంట్, అంటే అది ఆలోచించే టైం లేదు నాకు, ఇది ఇలా జరిగింది, ఇది అది అదని అనుకోవడానికి కూడా టైం లేదు. సో అన్నీ, అంటే ఐ డోంట్ నో హౌ ఐ ఫేస్డ్ ఇట్ అండ్ హౌ ఇట్ వెంట్ ఆన్. చాలామంది చెప్పారు, రెండు బోట్స్లో కాలు పెట్టి, రెండు పడవల మీద కాలు పెట్టి మీరు సేల్ చేద్దామంటే చాలా కష్టమండి, అవ్వదు, ఫ్యామిలీ కావాలి, కెరియర్ కావాలంటే ఓహో ఆహా అన్నారు. ఐ ప్రూవ్డ్ ఎవ్రీవెరీ రాంగ్ అండ్ ఐమ్ స్టాండింగ్ ఇన్ దిస్ పొజిషన్. ఐ రియలీ రియలీ అప్రిషియేట్ యూ బికాస్ ఐ థింక్ ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా మెనీ విమెన్ గో త్రూ దిస్. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీయే, నీకు ఏది కావాలో డిసైడ్ చేసుకో అని సవాల్ విసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఐ ఆల్సో సీన్ దట్ పర్సనలీ ఆల్సో. సో ఎనీవే, ఆల్ దట్ అపార్ట్, ఇంకొక చాలా రిమార్కబుల్ థింగ్ అబౌట్ యూ ఇస్ మీ భావాలు చాలా సెక్యులర్గా, యూ బిలీవ్ ఇన్ ద వన్నెస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అమ్మవారి పాత్ర, ఇది కూడా గతంలో మీరు చెప్పారు కానీ ఎప్పుడు చెప్పినా అదే వెలుగు కనిపిస్తుంది కాబట్టి ఐ వాంట్ టు సీ, అమ్మవారి పాత్రలు వేయడం అనే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చిందా మీకు మైండ్లో, మీ పాత్ర వేయచ్చా, నేను ముస్లింని కదా అని? అలాగే మిమ్మల్ని కాస్ట్ చేసేటప్పుడు కూడా ఎవరు వెనకాడలేదు, దే సెడ్ మీరే అమ్మవారిని. అవును అవును. సో ఫస్ట్ థింగ్, కాస్ట్ వాజ్ నెవర్ ఇన్ మై మైండ్. అంటే ఐఎమ్ ముస్లిం అన్న థాట్ ఎప్పుడు రాలేదు అట్లా రాలేదు బికాస్ మై ఫాదర్ వాజ్ అ క్రిస్టియన్ అండ్ మై మదర్ వాజ్ అ ముస్లిం.
అండ్ మా ఫ్యామిలీలోనే మా మదర్ సైడ్ ఇద్దరు ఒకరు హిందూని చేసుకున్నారు ఆల్రెడీ, ఇంకొక ఆంటీ. సో దే వర్ లైక్ మిక్స్డ్ కల్చర్. బట్ మై ఫాదర్ ఇన్ లా సైడ్ అండ్ ఆల్ వెర్ స్ట్రిక్ట్, లైక్ వెరీ స్ట్రిక్ట్ ఫ్రమ్ సయ్యద్స్ ఫ్యామిలీస్, అండ్ దే వర్ వెరీ కన్జర్వేటివ్ ముస్లిం, పక్క ముస్లిం ఫ్యామిలీ. బట్ దే హ్యావ్ సపోర్టెడ్ మీ యాజ్ మచ్ యాజ్ దే కెన్. అలాగే నేను చెప్పాను కదా, వాళ్ళని కూడా నేను అంత ఇదిగా చూసుకున్నాను. కానీ కాస్ట్ ఎప్పుడు నాకు అడ్డు రాలేదు. ఆ రోజుల్లో ఈ కాస్ట్ అని ఇప్పుడు వినిపిస్తుంది మనకి, ఇప్పుడు వింటున్నాం ఈ కాస్ట్ ఇలా ఉంది, వాళ్ళు కాపులు, వీళ్ళు కమ్మలు, వీళ్ళు రెడ్డీలు, వీళ్ళు రావులు, వీళ్ళు ముస్లిం, ఇది సున్నీ, వీళ్ళు వీళ్ళు ఇది షియాజ్ అనేది ఆ రోజుల్లో లేవు స్వప్న, యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఇఫ్ యూ లేదు నౌ, మీడియా ఇస్ లైక్ ఎంత ఇదైపోయిందంటే దే అంటూ టు అట్రాక్ట్ నెగిటివిటీ మాట్లాడితేనే చూస్తున్నారు. నెగిటివ్ చెప్పాలని కానీ ఎవరు పాజిటివ్గా మాట్లాడాలని ప్రయత్నించట్లేదు. సో బికాస్ ఆఫ్ మీడియా ఇదంతా స్ప్రెడ్ అయింది. బికాస్ నౌ ఇంటర్నెట్ ఇస్ బికమ్ మోర్ పాపులర్, అంత స్ప్రెడ్ అయింది కాబట్టి ఇప్పుడిప్పుడు జనాలకి తెలుస్తుంది దట్ షీఈస్ ఫ్రమ్ అ కన్జర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీ అని. అప్పటి వరకు ఎవరికి తెలియదు, చక్కటి మన తెలుగింటి అమ్మాయి అనుకున్నారు తప్ప ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి అని ఎవరు అనుకోలేదు ఇప్పటి వరకు, బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. కాస్ట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఇది ఆలోచించలేదు, నాకు ఆ మైండ్లో రాలేదు. అమ్మవారి క్యారెక్టర్ అంట అండి, మనం టెస్ట్ చేయాలి ఫస్ట్ అని అంటే అమ్మవారి క్యారెక్టర్ అంటే టెస్ట్ చేయాలా అంటే, అప్పుడు నాకు ఈవెన్ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఐ వాజ్ సో బిజీ, ఒక స్క్రీన్ టెస్ట్ కూడా నాకు టైం లేదు స్క్రీన్ టెస్ట్ ఇవ్వడానికి. సో దే బ్లాక్ మై డేట్, ఒక 15 డేస్ ముందు ఒక డేట్ని బ్లాక్ చేసి, అప్పుడు మనకు ల్యాండ్లైన్ డేట్ బ్లాక్ చేసి పెట్టారనమాట. ఈ డేట్ బ్లాక్ చేయండి, డేట్ లేదండి ఇలా బిజీగా ఉన్నాను ఆహా రావాలా అంటే, వాళ్ళు ఈ డేట్ బ్లాక్ చేయండి, మేమే ఈ డేట్ బ్లాక్ చేసిన రోజు ఆ రోజు షూటింగ్ చేద్దాం అన్నారు. సరే అని ఆ డేట్ బ్లాక్ చేశాను, అలాగే వెళ్ళాను. వెళ్ళి కూర్చుంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ రోజుల్లో మేకప్ మ్యాన్స్ అందరూ ఏంటంటే దేవుడి ఫోటో పెట్టి మనం దండం పెట్టుకొని మేకప్ వేసేవాళ్ళు. సో ఆ మేకప్ మ్యాన్ గారు, ఆయన పేరు గుర్తులేదు, ఆయన అమ్మవారి ఫోటో పెట్టి, అమ్మ ఇదిగోండి ఈ అమ్మవారి గెటపే మీకు వేయాలి అన్నారు. అలాగా అండి అని క్యాజువల్గా వెళ్ళి కూర్చున్నాను. నాకు ఆ అమ్మవారి ఫోటో చూసినప్పుడు అంటే నాకు ఏం తెలియదు దేవుడి గురించి, అమ్మవారు ఎవరో తెలియదు, ఏం తెలియదు, ఎనీథింగ్ ఐ డోంట్ నో అబౌట్ ఎనీ హిందూ గాడ్స్ ఆర్ ఎనీథింగ్ బ్లాంక్గా. కానీ ఆ అమ్మవారి ఫోటో చూసి, తల్లి ఈ గెటప్ నాకు రావాలంట, ఇలాగే కావాలంట, అసలు నువ్వు ఉన్నావా లేదా నాకు తెలియదు, నువ్వు ఉంటే గనక, నువ్వు నిజంగా ఉన్నావంటే నీ రూపాన్ని నాకు ఇవ్వు, నీ రూపం ద్వారా నేను 10 మందికి కనిపించాలి, సో నీ రూపం నాకు ఇవ్వు అని దండం పెట్టుకొని కూర్చున్నా. అయిపోయింది, ఇంకో గంట అవుతుందిగా మేకప్కి వేశారు, అంతా అయిపోయింది, చూస్తూ ఉన్నా, నాకేం తెలియదు, ఐఎమ్ బ్లాంక్, చూసుకున్నాను బాగుందని వాళ్ళే అనుకుంటూ ఉన్నారు. అంతా అయిన తర్వాత ఆయన సురేష్, నాగబాల సురేష్ గారు అనమాట, అప్పుడు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఆయన చేశారనమాట, ఆయన పిలిచారు లోపలికి రండి అనేసి. ఆయన వచ్చి చూసి చూడగానే నాకు చేతులు ఎట్లా దండం పెట్టేశారు, పెట్టగానే ఐ వాజ్ షాక్డ్ ఏంటి అని. అందరంటే ఆయన ఇలా చెప్తే, ఆయన ఒక ఒక వెళ్ళి కొబ్బరికాయ తీసుకొచ్చారు ఒక ఆయన, ఇమ్మీడియట్గా వాళ్ళు కొబ్బరికాయతో దిష్టి తీసి కొట్టి, అమ్మ యూఆర్ ఓన్లీ అవర్ గాడెస్ అని చెప్తే నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయి. ఐ కుడెంట్ లైక్ అండర్స్టాండ్ వాట్ ఇస్ వార్. అప్పటి నుంచి నేను అమ్మవారిని నమ్మడం స్టార్ట్ చేశాను, నువ్వు ఉన్నావని కదా, నీ రూపంలోనే వచ్చింది. అండ్ ఎంతమందికి అందరు వైవిజయ గారి కజన్ వచ్చింది, వైవిజయ వాళ్ళ కేఆర్ విజయ గారి కజన్ వచ్చింది, వాళ్ళ నీస్ అంట అని అందరూ రాస్తూ ఉన్నారు. కానీ అప్పుడు మనకి చెప్పుకోవడానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి లేదు. అంటే అప్పుడు ఎవరు ఏంటి అని అంటే కేఆర్ విజయ్ గారు ఎవరు తెలుసా అని అందరూ చెప్పి ఆవిడే అడ్రస్. సో అలాంటిది ఆవిడతో పోల్చి నాకు ఇంత మంచి ఇది ఇచ్చారా, ఇంత మంచి క్యారెక్టరా అంటే, నిజంగా తల్లి ఉన్నట్టేగా, నేను ఏ జన్మలో ఏ అదృశ్యం తీసుకున్నాను ఆ రూపం నాకు వచ్చి ఉంటుంది కదా అని ఒక బిలీఫ్తో ఈ రోజు కూడా నేను ఆవిడని నమ్ముతాను, డెఫినెట్గా నమ్ముతాను. అండ్ ఆల్సో ఐ థింక్ మీరు తిరుమల కూడా వెళ్తూ ఉంటారు తరచు, తిరుమల కొండ. ఎస్, మీతోనే వెళ్ళాను కదా, నడుచుకుంటూ వెళ్ళాను ఒకసారి మా స్టాఫ్ అందరిని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాలని కోరిక అనమాట నాకు. మామూలు దర్శనాలకైతే ఎప్పుడు చాలాసార్లు వెళ్ళాను. ఒకసారి రాఘవేంద్రరావు గారు వాళ్ళ సీరియల్ చేసేటప్పుడు ఆయన కపుల్స్ వెళ్ళాలి, ఇద్దరు మొగుడు పిల్లలు వెళ్ళాలి, ఒకసారి సడన్గా ఆయన ఫోన్ చేశారు. రాఘవేంద్రరావు గారు ఫోన్ చేయడం నాకు, నేను టెన్షన్ పడుతూ సార్ చెప్పండి సార్ అంటున్నా, మీ వారు ఉన్నారమ్మా ఇంట్లో అన్నారు, ఉన్నారు సార్ అంటే ఒకసారి ఇస్తావా మాట్లాడతానంటే, సార్ ఆయన చాలా మొహమాటం, మా వారు మాట్లాడరు, ముందుకు రారు, కెమెరా ముందు రారు, ఎవరితో మాట్లాడరు. సార్ ఆయన కొంచెం మొహమాటం పర్లేదు చెప్పండి సార్, ఏంటంటే ఇలా వాళ్ళు టీటీడీ వాళ్ళు రమ్మన్నారమ్మా, కపుల్స్ పిలుస్తున్నారు, మరి మా ఆదిపరాశక్తి నువ్వే కదా, దాని క్యారెక్టర్ చేశానమాట. సో మా ఆదిపరాశక్తిని నేను పంపించాలి కదా, మా ఆదిపరాశక్తిని నన్ను రమ్మన్నారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రమ్మన్నారు, నేను వెళ్ళను,
నా ఆదిపరాశక్తిని వాళ్ళు ఆయన ఇద్దరిని పంపించాలని ఆయన వెళ్తారమ్మా నమ్ముతారంటే నమ్ముతారు సార్, అలా ఏం కాదు, కానీ వస్తారో రారో తెలియదు, ఒకసారి కనుక్కుంటానండి అంటే లేదు లేదు నువ్వు ఫోన్ నేను మాట్లాడతా అన్నారు. ఆయన అంటే అంటున్నారు, ఆయన బతుకరు బతుకరు అని నేను సార్ నమస్తే సార్ అని ఆయన మాట్లాడుతున్నా. దేఖో ఆప్ జానా సార్ ఠీకేనా, ఆయన హిందీలో మాట్లాడు ఠీకే ఓకే సార్ ఓకే సార్ అని నేను చెప్పాను. అరే ఈ క్యాచ్ అసలు ఎక్కాకేదేదైతే ఫోన్ ఆ మేరకు అంటే అరే మీరు పూచరే మే క్యా బోల్తీ ఉన్కు బోల్కే నయ్యే బోల్దే నా తగ్గరమే కైసా బోల్తే గర్మే ఆ గర్మే చైనా అన్నాను నేను. అని అంటే ఇప్పుడు వెళ్ళాలంటే ఇట్లా నాకు డీటెయిల్స్ తెలియదు సడన్ చెప్తున్నా నాకు తెలియదా మనీ ఆత యూ టేక్ యువర్ కిడ్స్ అండ్ గో ఆర్ ఎవరైనా తీసుకెళ్ళి నేను రాను అన్నారు. సార్ రాను అంటున్నారు కదా అని ఊరుకున్నాను. తర్వాత ఏమైందో తెలియదు, ఆఫ్టర్ 2 డేస్ వాళ్ళ మేనేజర్స్ కాల్ చేశారు, టికెట్స్ బుక్ చేయాలమ్మా మిమ్మల్ని పిలుస్తున్నారు అంటుంటే క్యాజీ వాళ్ళకి బార్ బార్ బోర్డు కపుల్స్ జానాక తినదు మరి ఎవరైనా తీసుకొని వెళ్ళేదాన్ని కపుల్స్ రావాలంటున్నారు అని అంటే ఆయన ఆలోచించి సరే ఠీకే దేఖో ఓకే ఓకే బోలో అని అంటే ఓకే చెప్పి బుక్ చేశారు. ఆ రోజుల్లో టీటీడీ ఛానల్కి అందరు సీరియల్స్ చేస్తున్నారు. సో అందరు ఎవరెవరైతే సీరియల్స్ చేస్తున్నారో ఆ సీరియల్స్ చేసే వాళ్ళందరూ డైరెక్టర్ వాళ్ళ వైఫ్ లేకపోతే ప్రొడ్యూసర్ వాళ్ళ వైఫ్ అలా వస్తూ ఉన్నారు. రాఘవేంద్రరావు గారి తరఫు నుంచి నేను మా వారు వెళ్ళామన్నమాట. సో వాళ్ళందరికీ అంతమందిలో వాళ్ళ ఫోకస్ అమ్మవారు వచ్చిందని ఉంది కానీ ఇంకెవ్వని వాళ్ళు అంత ఇదిగా చూడలేదు. ఫస్ట్ టైం నేను తిరుపతి దేవస్థానానికి వెళ్ళాం, అప్పుడు ఇంత క్యూ ఈ హడావుడి అంత లేదు. డైరెక్ట్గా గర్భగుడిలో కూర్చోపెట్టి మా ఇద్దరు దంపతులకు పూజలు చేశారు. ఐ వాజ్ లైక్ అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉంటే ఆ పుణ్యం కలిగింది మా ఇద్దరికి. నమ్మని ఒక వ్యక్తి అంటే నమ్మరంటే ఆయన ఎప్పుడు వెళ్ళలేదు ఆయనకు తెలియదు ఎవరిలో కలవరు అలాంటి ఒక మనిషి వచ్చి నాతో పాటు మేము కూర్చొని అక్కడ పూజలు చేయించుకోవడం అంటే ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో కదా అది. అక్కడ కూర్చోపెట్టి వాళ్ళు గర్భగుడిలో కూర్చోపెట్టడం ఏంటి, అక్కడ నుంచి మళ్ళీ బయట ఒక పెద్ద హాల్ ఉంటుంది అక్కడ కూర్చోపెట్టి మళ్ళీ ఏదో పూజ చేసి కళ్యాణం లడ్డు అలాంటివి ఏవో ఇచ్చి మాకు చేసి పంపించారు. ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. సో మీ వారు నిజంగా ఐ మీన్ మీకు ఇచ్చిన సపోర్ట్కి ఇద్దరికి వచ్చిన ఆఫ్ కోర్స్ బ్లెస్సింగ్ అండ్ అవకాశం అదొక గొప్ప విషయం. మీ వారు మీకు ఇచ్చిన సపోర్ట్ కూడా చాలా అద్భుతం. నో డౌట్ హీస్ 100% సపోర్టివ్. 100 ఈ విషయంలో వద్దని మాత్రం అనరు, అంటే ఒక 2 సార్లు చెప్తే నేను 3వ సారి చెప్తే మాత్రం హీ విల్ లిసన్. అలా అని ఇది కాదు ఈ నైజానా ఏ నైకన్నా అని మాత్రం అనరు ఆయన అనరు. అసలు చాలా గొప్ప విషయం అంటే అంత సపోర్టివ్ భర్త ఉండడం. ఎస్ ఎస్ విదౌట్ హిమ్ విదౌట్ మై ఇన్లాస్ ఐ యామ్ నథింగ్. ఆఫ్ కోర్స్ యు ఆల్ డిజర్వ్ ఆల్ దట్ అండ్ మోర్ అంటే ఫర్ ద కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సార్, అసలు మనం అనిపిస్తుందంటే మీ ఫ్యామిలీని చూస్తుంటే మీ ఆలోచన పద్ధతిని అంతా ఒకటే కదా. ఎస్ ఎస్ నేను రీసెంట్గా ఒకే ఒక దైవం, ఇట్స్ ద సేమ్ గాడ్. ఎస్ ఇప్పుడు నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్లో బాగా పాపులర్ అయింది. సమీరా మా ఆడ డాటర్ ఇన్లా ఛానల్ పాపులర్ అయింది, తబసు మా డాటర్ ఛానల్ కూడా పాపులర్ అయింది. దాంట్లో నాకు మా ఇంటికి ఒక ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు స్వీట్స్ పంపిస్తారు కదా నార్మల్గా, చూశాను అది. చూసారా పోస్ట్? చూశాను పోస్ట్ చూసారు. ఓకే సో అది పంపించారు, నేను అది ఆ వినాయకుడిని పక్కన పెట్టాను అలా పూజలు అవి చేయడం కాదు కానీ పెట్టాను, అంటే అది వినాయకుడు కదా అని పక్కన పెట్టాను. 3 డేస్ అయిపోయింది, అయ్యో 3 డేస్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలని మా పని మనిషి చూస్తాం, అమ్మా మీరు దీన్ని నిమజ్జనం చేస్తారా ఎట్లా చేస్తారా అని అడిగారు. మేము రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యాం సో అక్కడ మాకు తొట్టిలు అవన్నీ లేదు పెట్టుకోవడానికి. ఏం చేయాలంటే అది మా సొసైటీలో కిందగా వినాయకుడు ఉన్నాడు కదా తీసుకెళ్ళి పెడితే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు అని అంటే సరే అనేసి ఒక మంచి వీడియో తీసి అది తీసుకెళ్ళి పెట్టి నేను అవి అది చేసి నేను మాట్లాడాను. దానికి యాజ్ ఇట్ ఈస్ నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి కాబట్టి నాకు నా యూట్యూబ్ ఛానల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే 99.9% పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి, ఎక్కడో .1 ఎప్పుడో ఒకసారి నెగిటివ్ అంటే అంటే ఏ ఫ్యామిలీ అంతా ఛానల్స్ ఓపెన్ చేశారా ఏం సోది చెప్తున్నా అన్నట్టే ఉంటుంది వాళ్ళకి. అంటే వెరీ వెరీ రేర్ ఆఫ్ ది రేర్, బట్ 99.9% అందరు పాజిటివే. కానీ దీనికి ఒక 1% ఎక్స్ట్రా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, లైక్ ఫ్రమ్ మై కాస్ట్ ఫ్రమ్ మై రిలీజన్. అంటే ఏంటంటే ఆప్ శ్రీ కర్రే ఏ కుబూర్ నహీ హై, ఆప్ ఏ నే కర్నా ఓ నే కర్నా. నేను ఆ వీడియో ఎండ్లో ఒకటే మాట చెప్పాను, ఇది ఎందుకు చేసి చూపిస్తున్నానంటే గాడ్ ఈజ్ వన్. అది ఏ గాడ్ అయినా కావచ్చు, ఇప్పుడు నేను అల్లాని నమ్ముతున్నా, నేను అల్లాని ప్రేస్ చేస్తున్నా, ప్రే చేస్తాను, నమాజులు చేస్తాను, అన్నీ చేస్తాను. దట్ డజంట్ మీన్ ఇప్పుడు నేను వినాయకుడిని వెళ్ళి పెడితే చాలా పెద్ద తప్పు చేసేసినట్ట. అది ఎక్కడైనా ఖురాన్లో రాసుందా నాకు తెలియదు, రాసుందా లేదా నిజంగా నాకు ఫుల్ డీటెయిల్ ఆఫ్ ఖురాన్ నేను చదవలేదు కాబట్టి నాకు తెలియదు.
నార్మల్గా చదివాను, నాకు నాకు తెలియదు. ఐ బిలీవ్ మీ మనసుకి కరెక్ట్గా అనిపించింది? నాకు మనసు కరెక్ట్ అనిపించింది, నేను చేశాను. బొట్టు ఎందుకండి పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకొని వెళ్తారేంటి, అద్భుత గలత్ కామ్ కదంటే ఈ ప్రొఫెషన్లో ఏదైతే నేను చేస్తున్నానో ఆ ప్రొఫెషన్లో మీరు కావాలంటే పెట్టుకోండి, మీకు షూటింగ్ చేసినప్పుడు పెట్టుకోండి, బయట మాత్రం పెట్టుకోండి. ఏ ప్రొఫెషన్లో మాత్రం పెట్టుకొని డబ్బులు ఎర్న్ చేయాలి, పెట్టుకోవాలి. కానీ ఇది పెట్టుకోవద్దా? నేను ఒక పూజకి వెళ్తున్నా, ఒక వరలక్ష్మి వ్రతంకి వెళ్ళాను, ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఏం చేస్తాను? బొట్టు పెట్టుకొని వెళ్తాను, నాకు నచ్చుతుంది, నాకు ఇష్టం, నేను వెళ్ళాను. ఈరోజు పెట్టుకొని రాలేదు, ఈ డ్రెస్ మీద అవసరం లేదేమో అనిపించింది, పెట్టుకోలేదు, అది నా ఇష్టం. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంత ప్రాబ్లమ్స్ వస్తాయా? బొట్టు పెట్టుకోకపోతే ఇంత ప్రాబ్లమ్సా? హౌ క్లీన్ యువర్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్, హౌ గుడ్ యు ఆర్ అనేది ఇంపార్టెంట్, వాట్ పాజిటివ్ యువర్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఇక్కడే నాకు దేవుడు ఉన్నాడని కళ్ళు మూసి నేను గట్టిగా ప్రే చేస్తే ఇక్కడే నాకు దేవుడు ఉన్నాడు. హౌ ఫేత్ఫుల్ యు ఆర్ టు యువర్ సెల్ఫ్, ఎంత నమ్మకంతో మీరు మొక్కుతారనేది ఇంపార్టెంట్, కానీ ఏ దేవుడిని మొక్కుతున్నారనేది ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ కూర్చొని మొక్కినా, ఏ దేవుడిని మొక్కినా ఎంత నమ్మకంతో మొక్కుతారు, మీ నమ్మకం ఏంటి, మీ బిలీఫ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. కానీ ఈ దేవుడిని మొక్కితే తప్పు, ఆ దేవుడిని మొక్కితే తప్పు, ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు కాదు. ఫర్ మీ గాడ్ ఈజ్ వన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ వన్నెస్. Yes, oneness of God. And if you don't do this from ground level, పొలిటికల్ లెవెల్లో చాలా పెద్ద క్లాషెస్ వస్తాయి. టు బి ఫ్రాంక్, మనం అందరం ఎప్పుడు ఈ కాస్ట్ రిలీజన్ గురించి మాట్లాడుకోమే? అవును, మనం రోజు కలిసిమెలిసి ఉంటున్నాం, మా ఇంటికి వస్తారు కొందరు, మేము రోజా ఉన్నప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు నాతో పాటు రోజా ఉంటారు, నమాజ్ చదువుతారు, అరే అంబి ఆతే అమరుకు బోలు అంటారు, అరే మీరు ఈ బుక్ చదువుతున్నారా, దీంట్లో వర్సెస్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటుంది, ఇది చదవండి, ఇది చదివితే మంచిదంటే వాళ్ళు చదువుతారు, వాళ్ళది ఏమైనా ఉంటే నేను చదువుతాను, అంతేగాని మనకి ఏం లేవు. పొలిటికల్ లెవెల్, వెన్ యూ కమ్ టు ద హయ్యర్ లెవెల్, దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ దిస్ డిఫరెన్సెస్. అంటే జరిగింది పాస్ట్లో ఇలా జరిగిందా, ఎవరు చేశారా, ఏంటా అని, ఎందుకు, ఇప్పుడు ఏంటి, హౌ ట్రూత్ఫుల్ యు ఆర్, హౌ మింగిల్ యు ఆర్, హౌ గుడ్ యు ఆర్, వి ఆల్ ఆర్ వన్ అండ్. మనం గ్రౌండ్ లెవెల్ నుంచి చేంజ్ అవ్వకపోతే హయ్యర్ లెవెల్ వరకు ఇది మారదు. కొట్టుకొని చేస్తాం అందరం, అది అవసరమా మనకి? ఎవరో బెనిఫిట్స్ అవ్వడానికి మనం ఎందుకు బలి అవ్వాలి? అదే కదా హాయిగా ఉండే జీవితం, తిని మనం కలిసి ఉండాలి. కానీ మన జీవితంలో వాళ్ళ కోసం మనం ఎందుకు అట్లాడుకుంటున్నాం అనేది నా క్వశ్చన్. చాలా మోస్ట్ బ్రిలియంట్ మెసేజ్ ఇవాళ ఈ విషయం చెప్పడం, పంచుకోవడం అనేది మొన్న జరిగిన వినాయక చవితి తాలూకుది. బికాజ్ చాలా మందికి మెసేజ్ వెళ్ళాలి, పీపుల్ షుడ్ గెట్ దిస్ మెసేజ్. ఐ మీన్ ఐఎమ్ సో అప్రిషియేటివ్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ మీరు ఇది పంచుకున్నందుకు. థ్యాంక్ యూ. ఇంత జరుగుతుంది సనా, అసలు ఈ ఒక్క ప్రొఫెషన్ హౌ డస్ ఇట్ కీప్ యూ హ్యాపీ? మీరు ఇంకా పబ్లిక్ లైఫ్లో ఇన్స్పైరింగ్ మోటివేటర్గా, మెంటర్గా, ఇంకా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి ఇంకా కూడా. చూద్దాం హౌ ఇట్ గోస్ అనేది తెలియదు, బట్ ఇట్స్ అ డిఫరెంట్, అగైన్ అ డిఫరెంట్ పొలిటికల్గా అంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ వరల్డ్, మనందరికి తెలుసు. ఫర్ మై నేచర్, ఫర్ మై ట్రూత్ఫుల్నెస్ అంటే ఐ డోంట్ థింక్ ఐ ఫిట్ ఇన్ టు ఇట్. నాకు పొలిటికల్గా ఏంటంటే 10 మందికి నేను సహాయం పడితే పొలిటికల్గా నేను జాయిన్ అవ్వాలి, సో నా వల్ల 10 మందికి హెల్ప్ అవుతుంది అని. అంటే నా ప్రొఫెషన్ నుంచి నేను సంపాదించిన డబ్బులు సరిపోకపోతే ఇక్కడ నా మాట వల్ల 10 మందికి సహాయం అవుతుంది అని అంటే నేను జాయిన్ అవ్వాలి. ఆ రీజన్ వల్ల ఆలోచించాలి తప్ప, నాట్ టు మేక్ మనీ, నాట్ టు డిగ్రేడ్ ఎనీబడి, ఆర్ నాట్ టు సపోర్ట్ ఎనీ పార్టీ ఆర్ ఎనీథింగ్. ఎస్, ఐ నీడ్ ఎ పొజిషన్, ఐ నీడ్ ఎ ప్రాపర్ స్టేటస్ టు టాక్ వేర్ ఐ కెన్ హెల్ప్ 10 పీపుల్. అదే అంటే మీ మాట చెల్లుబాటు అవ్వాలి. రైట్. ఐ మీన్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ దట్. కానీ ఇవన్నీ కాకుండా మీరు పిల్లల్ని కూడా చక్కగా తీర్చిదిద్ది, ఇప్పుడు కోడలు రోజు వచ్చింది ఇంటికి. సో టెల్ అస్ అబౌట్ దట్, అంటే ఇల్లు ఎలా ఉంటుంది మీ ఇల్లు? ఐ జస్ట్ ఆల్వేస్ గెట్ దిస్ క్యూరియాసిటీ, సనా ఇంట్లో ఎలా ఉంటుంది గలగల అని. యూ షుడ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ ఫర్ దట్. యాక్చువల్గా అందరూ బంగారు ఫ్యామిలీ అని పేరు పెట్టారు, మాకు హ్యాష్ ట్యాగ్ బంగారు ఫ్యామిలీ అని. నేను మా కోడల్ని హ్యాష్ ట్యాగ్ బంగారు కోడలి పిల్ల అని పిలుస్తాను, అది హ్యాష్ ట్యాగ్ పాపం అత్తగారు నాకు పెడుతుంది. అంటే మేము సరదాగా ఇద్దరిని టీస్ చేసుకుంటూ ఒక వెరీ ఫ్రెండ్లీ నేచర్తో ఉంటాము. అలాగే మాకు కూతురు, బంగారు కూతురు అనేసి దానికి, అబ్బాయి అన్వర్కి అయితే ఇంకా అందరూ చాలా ప్రేస్ చేస్తారంటే, ఇలా అబ్బాయి ఇలాంటి అన్న ఉంటే మాకు చాలు, ఇలాంటి కొడుకుంటే మాకు చాలు అనేసి. చాలా హ్యాండ్సమ్ అన్వర్. ఎస్ ఎస్, ఈజ్ హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ బై నేచర్, హీస్ వెరీ గుడ్ హీస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్.
సో ఆ నేచర్ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అందరు తెలుస్తుంది కాబట్టి వి బికేమ్ మోర్ పాపులర్. అసలు ఇలాంటి అత్తకోడలు ఉండాలి, ఇలాంటి ఒక తల్లి ఉంటే చాలు ఇల్లు మారిపోతుంది అని ఒక్కొక్క కామెంట్స్ చదువుతుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. అవునా? నేను అంటే నా కోసం ఐఎమ్ నార్మల్, నా కోసం నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, అదే షూట్ చేసి రాగా మీకు చూపిస్తున్నాను తప్ప దెర్ ఇస్ నథింగ్ దట్ ఐ హ్యావ్ టు యాక్ట్. నేను అదే చెప్తా, మై వీడియో విదౌట్ ఫిల్టర్, విదౌట్ ఫిల్టర్ ఐఎమ్ వెరీ రా, ఇలాగే ఉంటా నేను. తనకి ఏదో చెప్పి టీస్ చేసినా, తను నాకు టీస్ చేసినా, మేమందరం ఇలాగే ఉంటాం. దీనికోసం నేను యాక్ట్ చేయం. సో దెర్ ఈస్ ఎవ్రీథింగ్ రా. ఆ రానెస్ జనాలకి నచ్చింది, ఆ ఫ్రాంక్నెస్ జనాలకి నచ్చింది. సో దట్స్ హౌ దే ఆర్ వాచింగ్. సో ఐ జస్ట్ కీప్ ద ఫ్యామిలీ హెల్తీ అండ్ అలాగే అందరు అలాగే ఉన్నారు. ఈరోజు ఒక్కొక్కరు ఇలాంటి కూతురు ఉంటే చాలు, ఇలాంటి కొడుకు ఉంటే చాలు, ఇలాంటి ఒక కోడలు మీ ఇంటికి వచ్చినందుకు, అంటే ఆ కోడలు చేసుకున్న అదృష్టం, మీరు చేసుకున్న అదృష్టము, ఇలా ఉంటే చాలు. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి. ఒక్కసారైనా వచ్చే జన్మలో ఈ ఫ్యామిలీలో పుట్టాలి, మీ కడుపులో పుట్టాలి, లేకపోతే ఇలాంటి అమ్మ కావాలని ఒక్కొక్కరు రాస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే, ఐ ఎమ్ రియల్లీ ఇన్స్పైరింగ్ దెమ్ సో మచ్. You are, I mean, from... I don't know, but they are... Nijangana, vaallu intha nechukuntunnaru, intha inspire avutunnara ani oka happiness naaku. Ante touch out andaru, ante ilage undali, eppudiki ilage undali. Nanu chuse evarain maarute naaku inka santosham, oka person maarina chaalu. సో ఇంట్లో ఎట్లా రొటీన్ ఎలా ఉంటుంది? పొద్దున వంట, అది బ్రేక్ఫాస్ట్, లంచ్ అందరూ కలిసి చేసుకుంటారా? రోలర్ కోస్టర్ రోడే రైడే నాకు, రోలర్ కోస్టర్ రైడ్. యు డు ద కుకింగ్? యా యా, ఐ డు మై కుకింగ్, ఐ డు మై కుకింగ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ అంతే. ఇంకా పనులు ఉంటే తక్కటక్క చేసి వెళ్ళడం, లేకపోతే నాకు పని ఉన్నప్పుడు ఎవరైనా అడ్జస్ట్ చేసుకోవడం, అలా అడ్జస్ట్ అవుతూ ఉంటాం. ఇట్స్ నాట్ టికల్ బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది సార్ మీ ఇంట్లో? అంటే ఇడ్లీయా, లేకపోతే ఉప్మానా, సౌత్ ఇండియనా? అది డిపెండ్స్ ఎవ్రీడే. హై అంటే నార్మల్గా ఇట్ విల్ బి హైదరాబాదీ ఫుడ్, బట్ ఇడ్లీ, దోశ, ఉప్మా తక్కువ. ఉప్మా తినరు ఎవరు? అదే ఫ్యామిలీ ఉప్మా, ఉప్మా ఫ్యామిలీ లాగా. లేదంటే కొందరికి ఇష్టం ఉండదు, సో ఇద్దరు ముగ్గురికి ఏం వండాలని వండను. అదే అదే, రోటీ, లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్, లేకపోతే పొంగల్, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైట్ ఫుడ్. అండ్ వీఆర్ ఆల్ వెరీ గుడ్ ఫుడ్డీస్ అనమాట, అందరం చక్కగా తింటాము. సో ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యామిలీ. అండ్ ఫెస్టివల్స్ కూడా అన్ని చేసుకుంటారు, దీపావళి? యా, అంటే మేము దానికోసం అని స్పెషల్గా ఏం చేయం, బట్ వీ సెలబ్రేట్ టుగెదర్. వచ్చేస్తాయి అన్ని, అంటే వచ్చేస్తారా? సెలబ్రేషన్స్ ఉంటాయి. యా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో సన్న ఏం చేస్తారు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఏం సైన్ చేస్తారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు అని చెప్పారు? యా, ఐ డిడ్ కృష్ణవంశీ గారి రీసెంట్ మూవీ అండ్ యా ఆర్జీవి గారిది హిందీ వెబ్ సిరీస్ చెప్పాను కదా, అప్పుడే నాకు బ్రేక్ వచ్చింది. ఐ డిడ్ టూ, వన్ ఇస్ పేరు మర్చిపోయాను, టూ లో బడ్జెట్ మూవీస్ బట్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్స్ వాళ్ళిద్దరు కూడా, వెయిటింగ్ ఫర్ దోస్ రిలీజ్, వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్తో వెయిటింగ్ ఫర్ దోస్ రిలీజెస్. అండ్ పెద్ద మూవీస్ రైట్ నౌ ఐ హావెంట్ సైన్డ్ ఎనీథింగ్ మచ్, ఐ నాట్ డూయింగ్ ఎనీ వెబ్ సిరీస్ కూడా ఏం సైన్ చేయలేదు, బట్ దిస్ ఆర్ ది థింగ్స్ విచ్ హ్యాపెనింగ్. అండ్ డిడ్ సమ్ యాడ్స్ ఐ డిడ్ విత్ రష్మిక రీసెంట్గా, జ్యువెలరీ యాడ్, అంబిక వాళ్ళది ఒక యాడ్ చేశాను. డూయింగ్ మోర్ ఆఫ్ యాడ్స్ అండ్ ఇవి అనమాట. సో మొన్న ఖాళీ టైం వచ్చిందని చెప్పారు కదా, వన్ మంత్, అప్పుడు ఖాళీ టైంలో వాట్ ఆర్ దోస్ థింగ్స్, అరే నేను ఇంత ఖాళీ టైంలో ఇంత మిస్ అయిపోయాను అని అనుకున్న రెండు మూడు పనులు చెప్పండి దట్ యు డిడ్ ఆ టైంలో. ఆ టైంలో మిస్ అయ్యానన్నా? మామూలుగా మీరు టైం లేక చేయకుండా ఈ ఖాళీ టైంలో చేయగలిగినవి? ఐ రెడ్ మోర్ ఆఫ్ బుక్స్, ఐ వాజ్ ఆన్ మై ఫోన్ హ్యాపీగా నా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉన్నాను. ఎక్కడ అభద్రత రాలేదా, అంటే అయ్యో వర్క్ మనం బికాస్ ఒక పేస్లో పరిగెట్టి అలవాటు అయిపోతే? అవునవును, అంటే ప్రొఫెషనల్ నాకు కూడా ఇప్పుడు బ్రేక్స్ చాలా తక్కువ నా కెరియర్లో. సో ఆ గ్యాప్ వచ్చినప్పుడు అరే నెక్స్ట్ ఏంటి అనే ఒక ఒక చిన్న డిస్కంఫర్ట్ వస్తుంది చాలా మంది. లేదు లేదు, ఎందుకంటే ఇంతమంది ఉంటాం కదా ఇంట్లో, లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి నన్ను ఆక్యుపైడ్ పెడుతుంది. అంటే ఇంట్లో కూడా ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్క్, ఒక్కటే నేను చేయలేదు, వర్క్ ఒక్కటి నేను చేయట్లేదు, మిగతా అన్ని చేసుకోవాలిగా. మిగతా నా మెడిసిన్స్ తినడమో, నా ఫిజియోథెరపీయో, లేకపోతే నా బుక్సో, నా సోషల్ మీడియా చూసుకోవడమో, లేకపోతే టాకింగ్ టు మై ఫ్రెండ్స్ కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి కదా వేరే. సో దానికి టైం సరిపోదు, నాకు టైం సరిపోదు యాక్చువల్గా, 12 అవర్స్ సరిపోదు, ఇంకా ఇచ్చినా చేసేస్తాను నేను. సో ఐ డెంట్ మిస్ ఎనీథింగ్ అని లేదు. అండ్ నేను కూర్చోలేదు, ఇమీడియట్లీ ఐ 15 డేస్లో ఐ బౌన్స్ బ్యాక్. చాలా ఎక్కువ, ఐ మీన్ అదర్వైజ్ నౌడేస్ యూ హ్యావ్ వాట్ ఆల్మోస్ట్ 20 డేస్ అ మంత్ వర్క్ ఉంటుందేమో కదా? నో నో, నాట్ ఓన్లీ షూటింగ్ అని కాదు, బట్ ఎస్ ఐఎమ్ బిజీ, నాట్ 20 డేస్, 365 డేస్ ఆల్వేస్ బిజీ. ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటా, ఏదో ఒకటి. సంథింగ్ కీప్స్ అమేజింగ్ వే టు కీప్ యూ బిజీ, హ్యాపీ అండ్ ఎస్ ఎస్. సో సనా, మోస్ట్ బ్యూటిఫుల్ వంటకం ఏంటి?
నేనా? ఐ డూ ఎవ్రీథింగ్. అలా అని ఏం లేదు. నేను చాలా కుకింగ్ వీడియోస్ కూడా చేస్తా. మై కజిన్ అండ్ మీ వీడియో లాట్ ఆఫ్ కుకింగ్ వీడియోస్. సో యా, ఐ డూ మోర్ ఆఫ్ హైదరాబాదీ డిషెస్ బాగా చేస్తాను. అలానే వెజిటేరియన్ కూడా చేస్తాను. యా, ఎవ్రీథింగ్ అట్లాంటి. స్పెషల్గా దీంట్లో స్పెషలిస్ట్ అని ఏం కాదు. ఐఎమ్ ఎ నార్మల్ కుక్. దీంట్లో స్పెషలిస్ట్ కానీ ఎక్స్పర్ట్ అని నేను చెప్పను, బట్ ఐఎమ్ ఎ గుడ్ కుక్. దట్స్ ఇట్. ఆల్రౌండర్స్ అన్న, అందుకే క్వీన్ మీరు. I don't know, but you're queen of your life because see, you're empowered, you're independent, you know your responsibilities. Yes, anni kalipi kalagalisi cheskoni aa sampurnatvam undadame queenness. Yes, ante I believe in that. Ante evaro okkulu strong intlo evaro okkulu adi nen adha talli kavachu koduku kavachu lekapothe kodalu kavachu kootru kavachu evaro okkulu స్ట్రాంగ్గా ఇది ఏం లేదు, వీ కెన్ డూ ఇట్, ఎస్ వీ కెన్ గో హెడ్, ఇది కాదు అది కాదు అని పాజిటివ్గా ఆలోచిస్తూ పొద్దున్న లేచి ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. అవును, ఆటోమేటిక్గా అందరు చేయడం స్టార్ట్ చేస్తారు. ఐఎమ్ ఫీలింగ్ లో, ఐ డోంట్ వాంట్ టు డూ టుడే అబ్బా అనుకుంటే లైఫ్ లాంగ్ అబ్బానే ఇంకా. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఐ కీప్ మై సెల్ఫ్ వెరీ యాక్టివ్. నా ఆటోమేటిక్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అలాగే ఉన్నారు కాబట్టి వీఆర్ ఆల్వేస్ రన్నింగ్ అరౌండ్. అంతే. అమేజింగ్, అమేజింగ్, అమేజింగ్ సన. వాట్ ఈస్ యువర్ ఆల్ టైమ్ అంబిషన్ సన? అంటే ఇంత మీరు చూసారు లైఫ్ యంగ్ ఏజ్లోనే, మీరు రెస్పాన్సిబిలిటీస్తో పాటు ఒక ఫ్లరిషింగ్ కెరియర్ కూడా చూసేసారు. మీరు ఇంకా చిన్నవారే, బట్ ఇంట్లో బాధ్యతలు తర్వాత తరం వాళ్ళు కూడా వస్తున్నారు, అంతా ఉంది, బట్ నెవర్దలెస్ ఇంకా బోల్డ్ జీవితం ఉంది కదా. ఎస్, నేను నన్ను ఇలా చూసుకోవాలి అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా. వాట్ ఈస్ యువర్ ఆల్ టైమ్ అంబిషన్? ఇట్స్ నథింగ్ బట్ ఐ జస్ట్ వాంట్ టు సీ మై కిడ్స్ గెట్ వెల్ సెటిల్ మోర్. They are settled, alhamdulillah, but you know my daughter's marriage got disturbed. I want her to get settled again. And once she's settled, and my grandchildren's, both of them are growing now. And he himself, my small one is star, and my the elder one is also grooming to become a star. So, ante vallu telikunda YouTube lo valiki enta fan following popularity vachesindi. So I must, now it is my duty. Ippudu varaku nenu ippudu varaku janal kosam, family kosam, andar kosam cheskuntu vachanu. Na కూతురు, నా కొడుకు, నా అన్నది ఎప్పుడు లేదు నాకు. నాది అని లేదు. అందరి గురించి ఆలోచించాను, అందరి గురించి చేశాను. నా కోసం అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు నా గురించి కాదు, నా వాళ్ళు అంటే నా నెక్స్ట్ స్టెప్ ఏంటి, నా నెక్స్ట్ స్టెప్ నా కొడుకు, నా నెక్స్ట్ స్టెప్ నా కూతురు, మా వారు, మా పిల్లలు. అయ్యో, నాకు ఛాన్స్ దొరికింది. నా కొడుకుని నేను చూడలేదు, వాడు ఎలా పెరిగాడో చూడలేదు. నా కూతురు నేను చూడలేదు, వాళ్ళు ఎలా పెరిగారని. ఇప్పుడు వాళ్ళని చూస్తున్నా. సో అది వీళ్ళతో నేను ఆడుకుంటా, ఇప్పుడు వీళ్ళతో నేను చూసుకుంటా. సో ఐ షుడ్ మూవ్ మై జర్నీ అకార్డింగ్ టు దెమ్, ఐ షుడ్ గ్రో విత్ దెమ్, ఐ షుడ్ బికమ్ మోర్ యంగర్ టు మ్యాచ్ దెమ్ అనేసి ఐ ఫీల్ దట్. I think you'll always be young at heart. Hopefully. Definitely. And also that will show in, you know, the way you carry yourself also, Sana. Yeah, thank you. So, Sana, chinna rapid fire. Done. Okay, na? Okay. Okay, ready. Okay. Favorite place? Hyderabad. Abba, love you for that. Favorite food? Biryani. Favorite actor? Shah Rukh Khan. Favorite actress? Nothing like that. That's why it keeps changing always. Nowadays, I started liking Alia Bhatt more. Alia Bhatt more, yeah. Okay. Favorite outfit? It's always the casual wears, any casual wear. Salwar kameez or jeans or? Jeans t-shirt or jeans shirt or salwar kameez should be very casual. Favorite film that you did? Ninne Pellartha, of course. Of course, Adi. Adakkanichi, it's been a journey for you. Yeah. Favorite color? Nothing, all bright colors. Favorite skincare routine? My house tips only. నాకు ఇంట్లో టిప్సే. అండ్ చాలామందికి అంటే ర్యాపిడ్ ఫైర్ అంత డీటెయిల్గా చెప్పాలా లేదా తెలియదు, బట్ ద పీపుల్ హూ నో మీ దట్ ఐ డోంట్ గో టు పార్లర్స్, ఐ డోంట్ గో అంటే ఐ స్టాప్డ్ ఇట్ ఫ్రమ్ పాస్ట్ 6-7 ఇయర్స్. అంతకుముందు వెళ్ళేదాన్ని ఎప్పుడైనా, బట్ ఐ స్టాప్డ్. వాట్ ఎవర్ ఐ డూ, నా కిచెన్లో పచ్చిపాలు, నిమ్మకాయ, శనగపిండి, ఈవెన్ పెరుగు, ఈవెన్ ఆ బ్యూటీ రొటీన్, అంతే అంతే అంతే. అమేజింగ్ అంటే దిస్ ఇస్. సో మరి సనాని ఒకవేళ ఒక పొలిటికల్ రోల్లో చూస్తే, వాట్ ఈస్ దట్ ఫేవరెట్ రోల్ దట్ యు వాంట్ టు బి, మినిస్టర్ ఆర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపి, రాజ్యసభ? నో, అలాంటివి లేదు. బికాజ్ ఐ నో ఐ డోంట్ ఫిట్ దేర్, బికాజ్ టు ఫిట్ దేర్ యూ నీడ్ లాట్ ఆఫ్ మ్యానిపులేషన్స్ అండ్ నా ఉద్దేశం. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ రాంగ్. అంత ధైర్యం, అంత మ్యానిపులేట్ చేసే ఇది నాకుందా లేదా తెలియదు. ఐఎమ్ టూ ఫ్రాంక్, ఐఎమ్ టూ ఓపెన్ అండ్ ఐ డోంట్ లై మచ్. సో ఇట్ విల్ బీ అ ప్రాబ్లమ్ టు మీ టు బీ అ పొలిటికల్ పొజిషన్లో కాదు,
బట్ యా బికాస్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ మీ ఐ డోంట్ నో మేబీ ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా ఇప్పుడు కాదు ఐ హ్యావ్ టైమ్ మోర్ టైం ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏమైనా చేస్తే ఐ విల్ డెఫినెట్లీ ఆఫర్ సమ్ గుడ్ పొజిషన్ వేర్ నేను చెప్పాను కదా నా మాట చెల్లు ఉండాలి 10 మందికి హెల్ప్ చేయడానికి నా మాట చెల్లు ఉండాలి. బాధ వచ్చినప్పుడు ఏం చేస్తారు సనా మీరు? బాధ వచ్చినప్పుడు ఆ క్షణంలో బాధపడతాను అంతే ఏడుస్తాను అమ్మా అంటే ఏడ్చి అంతే దట్స్ ఇట్ యూ గెట్ ఓవర్ ఇట్ యా గెట్ ఓవర్ ఇట్ ఇమీడియట్లీ గెట్ ఓవర్ అంటే ఎలా పొందుతారా సొలేసు లోపల దేవుడికి వదిలేస్తారా దేవుడితో చెప్తారా ఇలా బాధగా ఉందని? యా అఫ్ కోర్స్ అంటే నాలో నేను మాట్లాడుకుంటాను వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ ఇస్ ఇట్ ఎందుకు నాకు జరిగిందా ఇది ఓ మేబీ గాడ్ హ్యాస్ చూస్ మీ టు గో త్రూ దిస్ ఈ క్షణం ఇలా అవ్వాలని రాసి పెట్టింది మేబీ నేను ఏదైనా తప్పు చేశానంటే నేను చేయలేదు మేబీ నువ్వు భరిస్తానని ఇచ్చారేమో అంటే అది చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ టు బి ఫ్రాంక్ అల్హమ్దుల్లా టచ్ వుడ్ అలాంటివి ఏం లేవు పెద్ద ఓహో ఆహా ఫీలింగ్స్ ఏం లేవు ఆ చిన్నవి ఉన్న ఆ మూమెంట్లీ ఆలోచించి ఐ లీవ్ ఇట్ అంతే. ఐ థింక్ అమ్మ విషయంలో యువర్ వెరీ అఫెక్టెడ్. అమ్మ విషయంలో వెరీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ వెరీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. అంటే ఐ కుడెంట్ టేక్ ఇట్ ఐ స్టిల్ ఐమ్ యెట్ టు ఓవర్కమ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 5 ఇయర్స్ అయింది బట్ ఐఎమ్ యెట్ టు ఓవర్కమ్. అమ్మ గురి చేయగానే కళ్ళు నీళ్ళు వచ్చాయి తల్లి సో సారీ. వాట్ వాజ్ అమ్మ టు యూ అంటే ఎలాంటి? ఓ షీ వాజ్ ఎవ్రీథింగ్ టు మీ అంటే అంటే ఇట్స్ నాట్ దట్ అమ్మ నాకు అన్నీ చేసేసింది చూసిందని కాదు దేర్ వాజ్ సమ్ బాండ్ లైక్ ఐ చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను పెద్దగా అంటే ఏదో చేయాలి షీ గేమ్ ఈ లాట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అది అంటే షీ యూస్ టు నాట్ కేర్ ఫర్ థింగ్స్ మచ్ షీ వాజ్ అ వెరీ బోల్డ్ అండ్ ఇండిపెండెంట్ లైఫ్ షీ వాజ్ కేర్ నాట్ యాటిట్యూడ్. నాకు అమ్మకి ఆల్రెడీ డిఫరెన్సెస్ ఉండేవి నాన్నకి ఐ వాజ్ వెరీ క్లోజ్ బట్ నాన్న సడన్గా హార్ట్అటాక్తో హీ పాస్డ్ ఆఫ్ సో నాన్న పోయిందే వన్ ఎఫెక్ట్ నాకు దాని తర్వాత ఐ బికేమ్ వెరీ కాన్షియస్ అబౌట్ మా అమ్మ. ఆ 4 ఇయర్స్లో మా నాన్న పోయిన 4 ఇయర్స్కి అమ్మ పోయారు ఆ టైంలో ఐ బికమ్ వెరీ కాన్షియస్ అండ్ నాకు తెలుసు షీ హ్యాడ్ మల్టిపుల్ ఆర్గన్ డిజార్డర్ సో ఎనీ టైమ్ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ టు హర్ ఐ వాజ్ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అండ్ అందరికి ఇంట్లో చెప్పుకుంచాను మెంటల్గా అందరికీ ఏం జరిగినా యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇనఫ్ అండ్ నేను లేని టైంలో బికాజ్ ఐ వాజ్ వెరీ బిజీ వర్కింగ్ ఆ రోజుల్లో ఐ హ్యాడ్ నో టైమ్ అస్సలు టైం లేదు నాకు అండ్ ఐ వాజ్ డూయింగ్ అ సీరియల్ ఫర్ అన్వర్ ఇన్ చెన్నై అటు హైదరాబాద్ చెన్నై తిరుగుతూ ఉన్నాను నైట్ అండ్ డే ఇక్కడ ఒక సీరియల్ అక్కడ ఐ వాజ్ షఫలింగ్ అనమాట. ఆ టైంలో సడన్లీ నేను చెన్నైలో ఉన్నప్పుడు అమ్మపోయారు బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను ఉన్నా లేకపోయినా హౌ టు ట్రీట్ హర్ నాట్ టు కీప్ హర్ వెంటిలేషన్లో పెట్టొద్దు లెట్ హర్ గో పీస్ఫుల్లీ న్యాచురల్లీ ట్రబుల్ పెట్టొద్దు ఇవన్నీ చెప్పి ఉంచాను అండ్ ఆ గ్యాప్లో నేను చాలా క్లోజ్ అయిపోయాను కదా సో ఆ కాన్షియస్నెస్ వాజ్ హిట్టింగ్ మీ అమ్మకి ఏం కాకూడదు అమ్మకి ఏమైనా అయితే నేను దగ్గరలో ఉండాలి అమ్మకి ఎమర్జెన్సీ అయితే నేను ఇచ్చేయాలి అమ్మకి అది చేస్తే అంటే అన్నోయింగ్లీ నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మ 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 అని ఆల్వేస్ వాజ్ దేర్ అమ్మ నువ్వు ఇచ్చేయక అమ్మ నువ్వు అది చేయక అని ఎవ్రీ టైం జాగ్రత్తగా తింటుందా లేదా అంటే ఈ 4 ఇయర్స్లో ఇంకా క్లోజ్ అయిపోయాను నేను తనకి సో దట్ వాజ్ లైక్ యునో దట్స్ ఇట్ అండ్ నాకు అమ్మ లేని జీవితం ఏంటి అనిపించింది నాకు ఐ లెఫ్ట్ అలోన్ నాన్న లేరు అమ్మ లేరు వెరీ యంగ్ ఏజ్లో అన్నీ చూసేసాను కదా దిస్ ఇస్ ద ఏజ్ మై మామ్ వాజ్ ఆల్సో వెరీ యంగ్ She was 64 or something when she went off. She was very young. And but okay, multiple disorders, kabati, she also went at. So I couldn't come out of it. But career first under kabati, my son, aroze immediate discrimination avagani vadu. He went back because middle of the shooting, very tight schedule lo nenu, I had to come back to Hyderabad. And he had to rush there. Ah, 1-2 days gap kosam, na character ni, ఆపడం కోసం వాళ్ళు ఏదో ఛానల్తో మాట్లాడి అటు ఇటు డైవర్ట్ చేశారు బట్ దిస్ క్యారెక్టర్ హ్యాడ్ టు గో బ్యాక్ ఇమీడియట్లీ వాడు ఆ కళ్ళనీళ్ళతో వచ్చి నా దగ్గర కూర్చొని చేయి పట్టుకొని ఐ ఓకే టు వర్క్ అంటే వాడు ఒక పక్కన వాడు బాధ్యత ప్రొడ్యూసర్ ఒక ప్రొడ్యూసర్ ఒక ఆర్టిస్ట్ని డిమాండ్ చేసే పొజిషన్ కాదు వాడిది ఒక పక్కన తల్లి నానమ్మ పోయింది వాడికి బాగా క్లోజ్ అమ్మ వాడు అదే ఎఫెక్ట్లో ఉన్నాడు కానీ వాడు చేయి పట్టుకొని అమ్మ మామ్ ఐ ఓకే టు వర్క్ మామ్ షెల్ బుక్ యూర్ టికెట్స్ అని అంటే ఎస్ అని ప్లీజ్ బుక్ ద టికెట్స్ అని థర్డ్ డే మార్నింగ్ సెకండ్ డే అంటే నైట్ ఈవినింగ్ అయింది ఒకరోజు సెకండ్ డే థర్డ్ డే మార్నింగే వాళ్ళు థర్డ్ డే కార్యక్రమాలు ఏమున్నాయో చూసి ఐ టుక్ మై ఫ్లైట్ ఐ వెంట్ బ్యాక్ ఐ వాజ్ షూటింగ్ బ్యాక్ ఆన్ వర్క్ బ్యాక్ ఆన్ ట్రాక్ బికాస్ అమ్మ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బీ బిజీ షీ వాంటెడ్ టు సీ మీ గుడ్ హ్యాపీ ఆల్వేస్ అండ్ షీ నోస్ వేర్ ఐఎమ్ హ్యాపీ సో ఇఫ్ ఐ కీప్ వర్కింగ్ మై సెల్ఫ్ ఐల్ బీ హ్యాపీ బట్ అలో ఆ నోబడి క్యాన్ ఫుల్ఫిల్ ఎవరి జీవితంలో కూడా నాకు తెలిసి తల్లిని రీప్లేస్ చేసే అంత లవ్ ఎవరికి రాదు అంటే వీళ్ళందరూ ప్రయత్నిస్తారు
నా కొడుకు ప్రయత్నిస్తారు, కూతురు ప్రయత్నిస్తారు, వాళ్ళంతా ప్రేమిస్తారు. ఏం చేసినా తల్లి ప్రేమని ఎవరు రీప్లేస్మెంట్ చేయలేరు. నాకు తెలిసి తల్లి అనే ప్రేమని ఎవరు ఎవరికైనా సరే, నాకని కాదు ఎవరికైనా ఎవరు చేయలేరు. ఐఎమ్ సో సారీ. దట్స్ ఓకే. సో దట్ వాజ్ అ వెరీ బిగ్ షాక్ ఆఫ్ మై లైఫ్ అనమాట. అసలు అంటే ఐ నో ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అని నాకు తెలుసు. అయినా కూడా నాకు తెలుసు ఒకరోజు ఎవ్రీబడి హ్యాస్ టు గో, కానీ ఐ కుడెంట్ టేక్ ఇట్ అంతే. నిజంగానే చాలా చిన్న వయసులో అన్నీ చూసేసారు సార్ మీరు. యా ఇప్పుడు ఇంకా ఐ థింక్ వీక్ రెస్ట్ అంటే మీరు ఆడుతూ పాడుతూ ఇంతవరకు కష్టపడి పనిచేశారు, ఇష్టపడి కూడా చేశారు, బట్ ఆడుతూ పాడుతూ మీకు ఇప్పుడు ఈ మంచి ఫేజ్లో మీకు నచ్చిన రోల్స్ చేసుకుంటూ మీ ఛానల్స్ డెవలప్ చేస్తూ కుటుంబంతో గడుపుతూ అలా సరదాగా షాపింగ్ చేసి వంట చేసి అందరికి పెట్టడం, అందరినీ అందరితో కలిసి మెలిసి హ్యాపీగా మీరు ఉండాలని ఐ డ్రీమ్ తరఫున వీఆర్ ఆల్ విషింగ్ యూ. థ్యాంక్ యూ, బికాజ్ యువర్ క్వీన్. సో మచ్ థ్యాంక్ యూ, దట్స్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ టుడే. చూసారా లాస్ట్ టైం మాట్లాడిన దానికి దీనికి మళ్ళీ కొన్ని విషయాలు ఒకటి రెండు వచ్చాయి తప్ప చెప్పడంలో తేడా వచ్చింది. అండ్ యూ హ్యావ్ బీన్ అమేజింగ్ త్రూ అవుట్ ద ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సనా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, as always, good luck to you also. Keep growing more. And as a friend, and then as a friend, nenu I always feel proud of you, make us feel more proud, and we love you always. We love you too, Sana. Thank you so much. Thank and that you. Is our queen today. Thank you all for watching. Hi, this is Isha Chawla. This is Manara Chopra. Hi, this is Kartikeya. Nenu director Tejani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.